अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्धिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मां अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रपन्नात्मबंधो नमस्ते 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 महेशा। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శివకామేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకు తదితర దేవీ దేవతలకు నమస్కరిస్తూ అమ్మ సన్నిధిలో నిన్న మనం ప్రారంభించుకున్నాం మన దేవాలయాలు, అందున ప్రధానంగా జ్యోతిర్లింగాలు. ఇందులో దేవాలయాలంటే ఏమిటో నిన్న మనం చెప్పడం జరిగినది. క్షేత్రము, తీర్థము, ఆలయము, ఈ మూడు అంశముల గురించి మనం నిన్న సమీక్ష చేసుకున్నాం. అవగాహన కలిగి ఉంటుంది. పైగా క్షేత్రము, ఆలయము, తీర్థము కూడా శక్తికి ప్రధానమైన కేంద్రములు. పరమేశ్వర శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది కనుక వాటికి పవిత్రమైన భావన. పైగా మహర్షుల తపోబలం, ఈశ్వర సాక్షాత్కార బలం రెండు ఉండడం చేత క్షేత్రం శక్తివంతమవుతున్నది. అదేవిధంగా అనేక మంది మహాత్ములు, మహర్షులు, సిద్ధపురుషులు అక్కడ వాసం చేస్తూ సాధన చేస్తారు కనుక వాళ్ళ సాధనాబలం కూడా కలిసి ఉంటుంది. ఇన్ని పవిత్రతలు ఉండడం చేత ఎవరైనా శుద్ధి కావాలన్నా, సిద్ధి కావాలన్నా క్షేత్రాలను సేవిస్తారు. భారతీయ సంస్కృతిలో సాధనల్లో క్షేత్రయాత్ర కూడా ఒక భాగం. మనం ధ్యానము, జపము, తపము ఇత్యాదులు ఎన్నో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సాధనల్లో, ఆ సాధనల్లో ఒకటి దేవాలయ దర్శనం, తీర్థయాత్రా దర్శనం, క్షేత్ర దర్శనం కూడా. అందుకే మానవుడైన వాడు, అందులో హిందువైనటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా తన జీవితంలో కొంతకాలమైన తీర్థక్షేత్రయాత్రలు సాధన చేస్తూ అక్కడ కూడా సాధనా దృష్టితో వెళ్ళాలి. కేవలం విహార దృష్టితో, సందర్శన దృష్టితో కాదు. కొంతమంది ఒక మహాక్షేత్రం, పర్వతానికి వెళ్తే హైకింగ్ అయిపోతుంది, దర్శనం అయిపోతుంది, పర్వాలేదండి అనుకుంటారు. అలా ప్రదక్షిణ చేస్తున్నామంటే వాకింగ్ అండి అంటారు. అలా దృష్టి కూడదండి. ఇక్కడ కొందరు వ్యాఖ్యానిస్తారు కూడా పూర్వం వాకింగ్ ఎందుకు చెప్పారంటే లేదా ఆలయానికి ప్రదక్షిణ ఎందుకు చెప్పారంటే అలాగైనా వాకింగ్ చేస్తారని. ఇలాంటి వ్యాఖ్యానాలు దయచేసి చేయకండి. ఇక్కడ అంటే మన ప్రయోజనం రెండోది వచ్చిందో మొదటిది ఇప్పుడు రాదు. కావాలంటే ఆ వ్యాయామాలు వేరేగా చేసుకోండి ఇక్కడ. కానీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మాత్రం తదేక దృష్టి, దానికి తగ్గ సాధన ఉండాలి. వెళ్ళే ముందు సాధన ఉండాలి, అక్కడ ఉన్నప్పుడు సాధన చేయాలి. అప్పుడే వాడి దివ్యత్వాన్ని మనం పొందగలం. సాధకుడే క్షేత్రంలో ఉన్న ప్రయోజనాన్ని పొందగలడు, కేవలం యాత్రికుడు కాదు. అసలు యాత్ర కూడా సాధనా దృష్టితో చేస్తేనే యాత్ర అనాలి. అలాగే వెళ్లే ముందు పెద్దల్ని తెలుసుకుంటూ తీర్థయాత్ర చేసినప్పుడు ఏ తీర్థానికి వెళుతున్నా, ఏ క్షేత్రానికి వెళుతున్నా దాని ప్రత్యేకత ఏమిటి, ఆ ప్రత్యేకతలు ఇన్ని ఉన్నాయి మన సంస్కృతులు. అది గొప్పతనం. ఇతర ధర్మాలతో పోల్చడం కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా ఉండడం కాదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. శివక్షేత్రాలకు వెళితే ఒక ప్రత్యేకత, శివక్షేత్రాల్లో కూడా కాశీకి ఒక విశేషం, చిదంబరానికి మరో విశేషం. ఒక్కొక్క క్షేత్రంలో ఒక విశేషమైన స్థల పురాణం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఋషులు వారు ఏర్పరిచిన విధానం ఉంటుంది. వీటన్నిటి చేత బలం ఏర్పడుతుంది. ఇలా చెప్తూ నిన్న జ్యోతిర్లింగం అంటే ఏమిటో వివరించుకున్నాం. అసలు శివుడు ఎక్కడైనా లింగరూపిగానే పూజింపబడతాడు. లింగరూపం అంటే అర్థం ఏంటంటే ఏ రూపము స్వీకరించక ముందు ఉన్న రూపము లింగరూపం. అంటే పరమాత్మ సహజంగా నిరాకారుడు, నిర్గుణుడు, జ్యోతిస్వరూపుడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఆ నిరాకారతత్వాన్ని వ్యక్తపరిస్తే లింగం అవుతుంది. ఆ లింగంలో భక్తులను అనుగ్రహించడం కోసం ఏ ఆకారమైనా దాల్చి అనుగ్రహించవచ్చు. ఆకారాలు చూస్తే అనేక ఉంటాయి. దక్షిణామూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు, ఇలా శివుని ఆకారాలు అనేక ఉంటాయి. ఇవి సగుణ బ్రహ్మము అంటాం. నిర్గుణ బ్రహ్మం అంటే కేవలం నిరాకారతత్వం. ఇప్పుడు లింగం అనేది సగుణానికి నిర్గుణానికి దేనికి అన్వయిస్తుంది అంటే, మనకు లింగ రూపంలో కనబడుతుంది కనుక దాన్ని ఆకారమందామా అంటే అనవచ్చు. కానీ కరచరణాదులు ఇత్యాదులు లేవు కనుక ఆకారం అనలేము. అందుకే లింగానికి గొప్ప పేరు పెట్టింది సంస్కృతి అరూప రూపం అన్నది. అరూప రూపం, రూపం లేదు రూపం ఉంది. అంటే పరమాత్మ యొక్క నిష్కళ తత్వాన్ని చెప్తున్నది, అదే సకల తత్వాన్ని చెప్తుంది. సకల, నిష్కళ అని రెండు మాట్లాడినాం ఇక్కడ. నిష్కళ, కళ అంటే పార్ట్ అని అర్థం. శరీరం ఉందంటే అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ పార్ట్స్. వీటితో కలిసి చూస్తే సకల రూపము అంటారు. ఇవేవీ లేకుండా అనంతమైన తత్వంగా ఉంటే నిష్కళ రూపం అంటారు. లింగం నిష్కళ తత్వానికి సంకేతము. ఆ నిరాకార తత్వం ఆద్యంతరహితమైనటువంటిది, సచ్చిదానంద ఘనము అయినటువంటి పరమేశ్వరుని యొక్క జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అని చెప్పినట్లుగా జ్యోతిస్తత్వం స్ఫటికతత్వం. జ్యోతిస్తత్వం అంటే దీపం వెలిగించిన జ్యోతను. స్ఫటికం అంటే మనం అనుకున్న క్రిస్టలను, ఒక మెటలను, ఒక స్టోననో కాదు. స్ఫటికం అంటే నిర్మలత్వానికి సంకేతం, జ్యోతి అంటే చైతన్యానికి సంకేతం. ఈ చైతన్యము నిర్మలత్వము కలిసి జ్యోతిర్లింగ స్ఫటికలింగముగా చెప్పబడుతున్నాయి. శివుని తత్వమే నిర్మలము, జ్యోతి. ఆ జ్యోతి గురించే జ్యోతిషామపయ జ్యోతి అని ఒక మాట కూడా శాస్త్రం చెప్తుంది. జ్యోతిష్యులకు కూడా జ్యోతిష్సది. నా తత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అనే మంత్రం చెప్పుకున్నాం. దాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నతద్భాసయితే సూర్య న శశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పాడు ఇక్కడ. అంటే సూర్యచంద్రాదులకు కూడా మించిపోయిన వెలుగది, జ్యోతిష్యులకే జ్యోతిష్యునిచ్చేది. అందుకే దాని పేరు జ్యోతిర్లింగం. అయితే లింగం అనే మాట ఎప్పుడెప్పుడు వాడాలో నేను మనం చెప్పుకున్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది అధ్యయనం చేయవలసిన ఒక విజ్ఞానం. అది లింగ విజ్ఞానం అని చెప్పాలి. అందులో విశేషించే లింగం అనగా భగవంతుని గుర్తు చేయనది. ఉదాహరణకి వాళ్ళు మన అక్కడ చూసిన శివలింగం ఉన్నది, చూడగానే శివుడు గుర్తొచ్చాడు మనకి. శివుడిని గుర్తు చేస్తుంది. గుర్తు చేయడమే కాదు, మీరు మంత్రంతోనో లేదా విధానంతో భక్తితోనో ఆవాహన చేస్తే ఆవహింపబడుతున్నాడు శివుడు. శివుడు ఆవహింపబడ్డానికి ఒక మంత్ర విధానం ఉంది. దానికి మన నమ్మకంతో పనిలేదు, మంత్రం సహాయం తీసుకోవాలి. భగవంతుడిని కూర్చోబెట్టగలిగే భావనా బలం ఉంటే చాలా విశేషమే. ఏ తిన్నడుకో ఉంటుంది అలాంటిది. అందరికీ భావనా బలం ఉంటుందని చెప్పలేం. అంత భావన దృఢపడడం కష్టం. భావిస్తే భగవంతుడు శిలలో కూడా కూర్చుంటాడు. ఒక మహానుభావుడికి శివపూజ సకాలంలో చేయడం అలవాటు. ఒకరోజు అరణ్యంలో వెళ్తున్నాడు ఆయన. సమయం దాటిపోతుంది, ఎక్కడ శివలింగం దొరకలేదట. ఒక మేక పెంటికి కింద పడి ఉంది. దాన్ని శివుడిని భావన చేసి ఆరాధిస్తే శివుడు అనుగ్రహించాడు అని కథ కనబడుతోంది ఇక్కడ. ఇలాంటివెన్నో మనకు దృష్టాంతాలు కనబడతాయి ఇక్కడ. అంటే మేక పెంటి కంటే మన దృష్టిలో ఒక పదార్థమే, దానిలో శివభావన చేశాడు ఆయన, చేసి శివుడు అనుగ్రహించాడు. అయితే భావనకు అంత బలం ఉంటుంది. అయితే మనం చేద్దామని కూర్చుంటే వల్ల కాదు. ఆ భావనా బలం, శ్రద్ధ ఉండాలి. అయితే మనకు భావనా బలం లేనప్పుడు మరో బలం కావాలి. ఆ బలం పేరు మంత్రబలం. భావన మనది గనక మన బలహీనత భావనలో కూడా ఉండొచ్చు. మంత్రం మనది కాదు, ఋషులు తపస్సుతో ఇచ్చారు కనుక దాని బలం ఉంటుంది. అందుకే మంత్రం ఆలంబన కావాలి. ఆ మంత్రంతో మనం ఆవాహన చేస్తాం. మంత్రం అన్నప్పుడు శివనామమే మంత్రం. ఆయన నామాలు ఎన్నిలో, ఏ నామం మనకు తలుచుకున్నా అది మంత్రంగా చేసి దానికి తగ్గ శుచితో సదాచారంతో ఆవాహన చేస్తే దైవశక్తి వస్తుంది. లింగంలోకి దైవశక్తి ఎలా వస్తుందంటే చెప్తూ శాస్త్రం ఒక మాట చెప్తుంది, ఆహూత సన్నిహిత వ్యాపక అని మూడు విధాలుగా వస్తుంది అని చెప్పారు. ఆహూత అంటే ఇన్వైట్ అని భగవంతుడు మనం ఆహ్వానం చేస్తాం, అంటే ఆహ్వానం, తర్వాత ఆవాహన. ఆవాహన అని ఒక ప్రక్రియ ఉంది. దీన్ని బట్టి మన విగ్రహాన్ని విగ్రహంగా పూజించట్లేదు, దానిలో ఆవాహన చేస్తున్నామని తెలియాలి. ఆవాహన చేస్తున్నప్పుడు ముందుగా ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన దాని మంత్ర సహాయంతో అక్కడ స్పృశించగానే వెంటనే అక్కడ తత్వమంతా సన్నిహిత, సన్నిహిత అంటే అక్కడికి వచ్చి ఉంటుంది. తర్వాత వ్యాపక అంటే మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అది మంత్ర చైతన్యాన్ని, మంత్రం యొక్క ఒక చైతన్యం, ఎనర్జీ, దానిని మనం విగ్రహమునందు ఆవహింపజేస్తున్నాం. ఆ తర్వాత ఆరాధన చేస్తాం. ఇది ఆరాధనలో ఉన్న విశేషం. అలాగా ఆలయాల్లో పెట్టేటప్పుడు స్థిర ప్రతిష్ఠ అని, ఇంట్లో చేసేదానికి చర పూజ అని అంటారు. స్థిరము చరము అని రెండు విధాలు. స్థిర ప్రతిష్ఠ చేసినప్పుడు నియమాలు చాలా, అది ఇళ్లల్లో జరగదు కనుక ఆలయాల్లో స్థిర ప్రతిష్ఠ చేస్తారు. చరము అన్నప్పుడు మన ఇళ్లల్లో పూజించుకునేటువంటి శివలింగం ఇవన్నీ చరము అంటే మొబైల్ అని అర్థం. ఇక్కడ అవి స్టాటిక్ ఈ విధాలు. అయితే జ్యోతిర్లింగాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా పరమేశ్వరుడు తనంతు తానుగా వ్యక్తమైన చోట్లు. అలాంటి విశేషమైనటువంటి జ్యోతిర్లింగాలు ఈ భారత భూమి యందు చాలా కనబడుతున్నాయి. మనకి భారతదేశం ఎల్లలు దాటిన ప్రాంతాల్లో కూడా ఏవో క్షేత్రాలు ఉండేవి, కానీ అవన్నీ కూడా అనేక ముష్కరుల దాడుల్లో మనం కోల్పోయాం, నిర్లక్ష్యం వల్ల కొన్ని కోల్పోయాం. మిగిలినవి మాత్రం తక్కువేం కాదు. అయితే జ్యోతిర్లింగాల గురించే చెప్పేటప్పుడు జ్యోతిర్లింగం అన్నప్పుడు లింగ శబ్దంకి అనేక అర్థములు మనకు చెప్తూ, లింగం అంటే ఈశ్వరుడి పేరే అని చెప్పుకున్నాం. అన్నిట్లో లీనమై ఉన్నవాడు, అన్నిటినీ లీనం చేసుకునేవాడెవడో అతడు లింగం, లయనాల్ లింగముచ్యతే. అందుకే ఈ మహాకాశమే ఒక మహాలింగమని, అందులోనే మనమంతా ఉన్నామని ఎవడైతే తెలుసుకుని లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం అని ఆగమాలు చెప్తున్నాయి. ఈ లోకమంతా లింగాత్మకమని తెలిసి ఎవడు శివలింగ పూజ చేస్తాడో వాడు శివానుగ్రహాన్ని పొందుతాడు, శివతత్వాన్ని గ్రహిస్తాడు. శివతత్వం గ్రహించడం అంటే మనలో నేను అనబడే చైతన్యం ఉందో అది శివుడే, అదే శివోహం. ఆ జ్ఞానం రావడానికి ఈ లింగారాధన పనికొస్తుంది అని అధ్యాత్మలింగం మొదలుకొని అనేక లింగములు మనం చెప్పుకోవడం జరిగింది. అధ్యాత్మలింగాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే లక్ష్యం. దానికి ఆలంబనగా లింగారాధన. ఇది ప్రతిష్ఠిత లింగం, చరలింగం కాకుండా స్వయంభూగా స్వామి ఆవిర్భవించినటువంటి లింగములు జ్యోతిర్లింగం అని చెప్తూ, లింగానికి మరొక అర్థం చెప్పుకున్నా నేను, 57 రుద్రకళలు ఒక్కచోట ఉంటే లింగం అనాలి. అది మనం చూస్తున్న వాటిలో సూర్యభగవానుడు ఆదిత్య మండలం ఒక లింగస్వరూపము అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆదిత్యుడు అన్నాం, కానీ మన ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ ఆగమాల్లో కానీ ఆదిత్యులు అంటారు. ఎంతమంది అంటే 12 మంది. 12 మంది సూర్యులు అండి, కనబడుతున్నవాడు ఒక్కడైనా అంటే మేమన్న 12 వేరయ్యా అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. 12 మాసా సంవత్సర ఉపనిషత్తులోనే వస్తుంది. ఇక్కడ 12 మాసములు సంవత్సరం అనుకుంటాయి. 12 మాసాల్లో సూర్యుడు ఒకేలా ఉండడు. ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్క విధంగా మనకు సూర్యప్రకాశం లభిస్తుంది. దానివల్ల ఋతుచక్రం ఏర్పడుతుంది. కానీ 12 మాసాల్లో 12 విధాలుగా ఉన్న సూర్యుడికి ఆయన ఆ మాసంలో ఉండే విధం బట్టి ఆయనకో పేరున్నది. అలా ఒకే సూర్యుడికి ఈ మాసాలు బట్టి పేర్లు ఏర్పడ్డాయి. ఆ కారణం చేత ఆదిత్యుడు మనం 12గా చూడడం అలవాటైంది కదా. ఇప్పుడు ఆదిత్యుడు లింగమే అని చెప్పాం కదా. ఇప్పుడు లింగము ఆదిత్యుడైనప్పుడు ఆదిత్యుడు 12 అయితే మనకు కనబడుతున్న జ్యోతుల్లో, మనకు కనబడుతున్న జ్యోతుల్లో గొప్ప జ్యోతి ఆదిత్యుడు. మనకి కనబడుతున్న అన్నాం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయంటూ ఉంటే ఉండవచ్చుగాక. మనకు కనబడుతున్న జ్యోతి, మనల్ని పోషిస్తున్న జ్యోతి, మనల్ని రక్షిస్తున్న జ్యోతి, మనల్ని నడిపిస్తున్న జ్యోతి మాత్రం ఆదిత్యుడే, మనకు కనబడుతున్న ఆదిత్యుడు. ఆదిత్యుడికి అందుకే మన కృతజ్ఞతతో నమస్కారం చేసుకోవడం ఇత్యాదులు కనబడుతూ ఉంటాయి. ఆదిత్యుడు శివుడికి అభిన్నుడైనప్పుడు ఆదిత్యుడు 12 గనక తత్స్వరూపుని శివుణ్ణి 12 సంఖ్యతో చెప్పడానికై 12 జ్యోతిర్లింగాలు అని చెప్పడానికి మరొక అర్థం. నిన్న మనలో 12 జ్యోతిర్లింగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 12 జ్యోతిర్లింగానికి మనకు కనబడుతున్న మహాలింగం జ్యోతిర్లింగం అయిన ఆదిత్యుడి పరంగా అన్వయించుకున్నాం. అయితే 12 సంఖ్య చెప్పారు ప్రధానంగా, కానీ 12 మాత్రమే కాదు అని కూడా చెప్పుకున్నాం. ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పైగా ఇవి కాక పంచభూతలింగాలను కొన్ని ఉన్నాయి. పంచభూతలింగాలు అంటే మనకు తమిళనాడు నుంచి మొదలుపెట్టుకుని పంచభూతలింగాలు చెప్పుకుంటాం. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. పృథ్వీలింగం ఉన్నది కాంచీపురం. దాని తర్వాత జలలింగం ఉన్నది జంబుకేశ్వరం తిరుచునాపల్లి దగ్గర ఉన్నది. అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు. ఇక వాయులింగం శ్రీకాళహస్తి. ఆకాశలింగం చిదంబరేశ్వరుడు. ఇక సూర్యలింగ క్షేత్రం కూడా మనకు కనబడుతుంది. అవి భారతదేశంలో కొన్ని సూర్యక్షేత్రాలు ఉన్నాయి. అవి సూర్యలింగ క్షేత్రములు, కోణార్క ఇత్యాదులన్నీ కూడా. కాశ్మీర్ దేశంలో మార్తాండేశ్వరుడిని మార్తాండ ఆలయం గొప్పగా ఉండేది. కానీ దాడి చేసిన వాళ్ళు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. అంత గొప్ప ఆలయం. అలాంటి ఉండేవని పోయేయని, ఉండేవని తెలియదు, పోయేయని బాధ లేదు మనకి. ఎందుకు బాధపడాలంటే ఉన్నవైనా రక్షించుకోవడం కోసం. ఇక్కడ ఎన్ని కోల్పోయామో, అనేక సూర్యమండలాలు ధ్వంసమయ్యాయి కాశ్మీర్ దేశంలో. అక్కడ కాశ్మీరంలో సూర్యోపాసన బాగా ఉండేది. అక్కడే కాశ్మీర శైవ సిద్ధాంతం అని ప్రత్యేక శైవ సిద్ధాంతం కూడా ఉన్నది. ఆ సూర్యునికి శివునికున్న అనుబంధం అని సూర్యలింగములు అక్కడ ఉన్నాయి. చంద్రలింగము అంటే మన సోమలింగములు, చంద్రలింగం అంటే ప్రధానంగా సోమనాథుడు. ఇది జ్యోతిర్లింగం కిందకు వస్తున్నది, చంద్రస్వరూపంగా కూడా భావిస్తాం. అంటే 7 అయ్యాయి. 8వ పశుపతి లింగం, యజమానమూర్తి. శివునికి అష్టమూర్తులు అని చెప్పారు కదా, మనం ఇదివరకు ఇక్కడ చెప్పుకున్నాం. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమాని. యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు అని అర్థం. అంతేకాని బాస్ శివుడు అని చెప్పడం కాదు, ఇక్కడ బాస్ శబ్దం కాదు యజమానికి అర్థం. యజమాని అనగా యజ్ఞము చెయ్యువాడు, అంటే సత్కర్మలు ఆచరించేవాడు అని అర్థం ఇక్కడ. అతడు 8వ లింగం. ఆ యజమాని లింగం అని పశుపతి లింగం అని పేరు. అది ఎక్కడుంది? నేపాల్ దేశంలో. నేపాళం మనం అనుకుంటా పరాదేశం, కానీ అది భరతవర్షే, భరతఖండకే కిందకే వస్తుంది. కానీ నేపాళ దేశంలో కూడా ఎన్నో శివక్షేత్రాలు ఉన్నాయి. అందుకు విశేషించి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో అష్టలింగములు చెప్పుకున్నాం. అలాగే పంచ ఆరామలింగములని మన తెలుగునాట ఆరామలింగములు చాలామందికి తెలుసు. అమరావతిలో అమరేశ్వరుడు, దాక్షారామ భీమేశ్వరుడు ఇత్యాది విషయాలు. ఇది దాక్షారామ భీమేశ్వరుడు గురించి భీమఖండం మనకు ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ఈ భీమఖండం స్కంద పురాణంలో ఉన్నది. దాన్ని తెలుగులో శ్రీనాథ మహాకవి చాలా అత్యద్భుతమైన మహాకావ్యంగా రచించాడు. ఆయన అంటాడు, భీమశంకరుడు అంటే ఈయన జ్యోతిర్లింగం అన్నాడండి. అంటే అక్కడ ఆరామక్షేత్రాల్లో భీమేశ్వరుని జ్యోతిస్వరూపంగానే వర్ణించాడు. అంటే దీన్ని బట్టి మరి 2 జ్యోతిర్లింగాలు ఎలా వచ్చాయండి? కొంతమంది ఇలాగే చెప్తారు, దాంతో కన్ఫ్యూజన్. 4 ఒకే పేరున్నవి 4 లింగాలుగా కనబడుతుంటాయి. ఉదాహరణకి మన భీమశంకర జ్యోతిర్లింగం అంటే మహారాష్ట్రలో కనబడుతుంది ఒకటి. ఇది కాకుండా మళ్ళీ విశేషించి అస్సాం దగ్గర భీమేశ్వర జ్యోతిర్లింగం అని కనబడుతుంది. దాన్ని వాళ్ళు భీమేశ్వర జ్యోతిర్లింగం అని అంటారు. అలాగే వైద్యనాథ జ్యోతిర్లింగానికి వచ్చేటప్పటికల్లా బీహార్లో ఒక వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ప్రత్యేకంగా మహారాష్ట్రలో కూడా వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ఇంకొకటి చిదంబరం దగ్గర వైదీశ్వర అన్న మహాలింగం ఉంది. ఇందులో వైద్యనాథుడు ఏది అని అడిగితే మీరు ఏది చూస్తే అదే జ్యోతిర్లింగం చూశారనుకోండి అని చెప్పచ్చు. ఇది సర్దుబాటు కాదు, ఎందుకంటే జ్యోతిర్లింగాలు కూడా ఒకే పేరుతో పలు తావుల్లో ఉంటాయి. అయితే వరుసలో చెప్పేటప్పుడు ఒకటి చెప్పడం ధర్మమే. అలాగే పురాణంలో కూడా ఒకే పేరున్న 2 క్షేత్రాలు కూడా కనబడతాయి. అంటే క్షేత్రం పేరు అదే 2 కనబడతాయి, లింగాల పేర్లు అదే 2 కనబడుతుంటాయి. అప్పుడు మనం అయోమయ పడనక్కర్లేదు, ఇందులో ఏది చూసినా జ్యోతిర్లింగం అని తెలుసుకోవాలి. ఎందుకంటే విశేషించి 12 చెప్తున్నాం, కానీ ఇవి మాత్రమే కావు అని ఋషులు తెలియజేశారు. ఇప్పుడు మనం నేరుగా ఇంకా జ్యోతిర్లింగ క్షేత్రాలపై ప్రయాణం ప్రారంభిద్దాం. లింగాని చుసి శ్రేష్టా పృథివ్యాం యాని తానిహ. భూమి ఎందెన్నో శివలింగాలు ఉన్నాయి. అంతేకాదు, పాతాళే చాపి వర్తంతే స్వర్గే చాపి తథా భువి. పాతాళ లోకల్లోనూ స్వర్గలోకాలు కూడా శివలింగాలు ఉన్నాయంటే నాకు తెలియదు ఏంటంటే మనం వెళ్ళే లోకాలు కావవి. అక్కడ ఉండేవాళ్ళు, ఆ లోకంలో వాళ్ళకి అది కనబడుతుంటాయి. సర్వత్ర పూజ్యతే శంభు. మొత్తానికి సారాంశం ఏమిటంటే అన్ని చోట్ల అందరి చేత పూజింపబడేవాడు శివుడు. సర్వత్ర పూజ్యతే శంభు. కొద్ది కాలం క్రితం గ్లోబల్ హిందూయిజం అనే పుస్తకాన్ని డాక్టర్ పిఏ ఓక్ అనేవారు రచించారు. వీలైతే పరిశీలించండి, ఎంతో రీసెర్చ్ చేసి. అలాగే స్టీఫెన్ నాప్ అనే ఆయన కూడాను ప్రత్యేకంగా ఇలాంటి గ్రంథాలు రచించారు. అంటే విశ్వవ్యాప్తంగా శివారాధన ఉండేది అనే ఆధారాలు చాలా చాలా కనబడుతున్నాయి మనకి. కానీ భూమి ఎంతో అన్ని చోట్ల కూడా ఒకనాటి కాలంలో ఉండేవి, కొన్ని తవ్వకాల్లో కూడా బయటపడుతూ ఉంటాయి. అలా చెప్తూ ఇక ఇతర లోకాల్లో కూడా ఉన్నది. మొత్తాన్ని దేవ అసుర మానుషై. దేవతలు, అసురులు, మానవులు అందరూ ఆరాధిస్తారు ఆయన్ని. త్రిజగత్ చెంబునా వ్యాప్తం సదైవాసుర మానుషం. ఒకవైపు భౌతికంగా క్షేత్రాలు చెప్తూనే సర్వ జగత్తు శివలింగమేనయ్యా అని మళ్ళీ ఒకటి చెప్తున్నాడు. సర్వ జగత్తు శివస్వరూపమే, అది సర్వం శివం, అంతా శివుడే. అంతా శివుడే అన్నమాట అందంగా వినబడుతుంది, కానీ అనుభవానికి రాదు. అందుకే ప్రత్యేక క్షేత్రములు మనకు చెప్పబడుతున్నాయి. అనుగ్రహాయ లోకానాం లింగరూపేణ సత్తమాహ. శివుడు ఈ లింగరూపములతో ఎందుకున్నాడంటే అనుగ్రహాయ లోకానాం. ఎందుకు పరమేశ్వరుడు ఈ లింగరూపములను వ్యక్తమయ్యాడంటే లోకమును అనుగ్రహించటకై. దధాతి వివిధాన్యత్ర తీర్థే చాన్యస్థలే తథా యత్ర యత్ర యదా శంభుర్భక్త్యా భక్తైశ్చ సంస్మృతః తత్ర తత్ర అవతీర్యాత కార్యం కృత్వా స్థితస్తథ. భగవానుడు భక్తవత్సలుడు ఎవరు నిండైన శ్రద్ధతో ఆరాధన చేసి ఆయన సాక్షాత్కరింపజేసుకుంటారో వారి కోసం తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. అలాంటి క్షేత్రములు చాలా మనకున్నాయి. వాటి గురించి నేను చెప్పేటప్పుడు అంటున్నాడు సూతులు వారు, అవి ఎలా వచ్చాయో చెప్తాను. అప్పుడు భక్తుల కథలు కూడా చెప్పినట్లుంటుంది. ఈ కథలు చెప్పడం వల్ల శివుని మహిమ ఎలా తెలుస్తుందో భక్తుడి భక్తి గురించి కూడా తెలుస్తుంది. అదే భక్తి ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. కనుక ఒకే కథ అటు శివుని మహిమను చెప్తుంది, భక్తి ఎలా ఉండాలో చెప్తుంది, అలా ఉన్న భక్తుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తుంది. పైగా వినడం వల్ల, ఎప్పుడైనా మంచి విషయం వినడం వల్ల మనలో ఒక సంస్కారం ఏర్పడుతుంది. అదే ఇది వింటే పాపం పోతుంది అంటే అదే అర్థం అండి. మనలో నెగిటివిటీ పోవడమే పాపం పోవడం అంటే. జ్ఞానం తెలుసుకోకుండా ఏ దోషాలు ఉంటాయో ఆ దోషాలు పోగొట్టే శక్తి భగవత్ కథాశ్రవణానికున్నది. ఎందుకంటే ధ్యానం కంటే, కీర్తనల కంటే కథకు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే అది వింటున్నంతసేపు మనకు తెలియని ఒక తాదాత్మ్యం ఏర్పడుతుంది. సాధన అంటే భగవంతుడితో మనస్సుని అనుసంధానం చేయడమే సాధన, కనెక్టివిటీ విత్ డివినిటీ, అదే సాధన అంటే. అటువంటిప్పుడు కథ వింటున్నప్పుడు మనకు తెలియకుండా అందులో తాదాత్మ్యం చెంది దానిలో ఉంటాం కనుక ఆ కొద్దిసేపు చాలు. మీరు 10 నిమిషాలు స్నానం చేసినా చాలు, శుద్ధులవుతారు. రోజంతా తడవక్కర్లే. పావుగంట భోజనం చేస్తే చాలు, రోజంతా శక్తి ఉంటుంది. అలా కాసింత పూజ చేస్తే చాలు, రోజంతా శక్తి ఉంటుంది. ఒక క్షేత్రాన్ని దర్శిస్తే అది కూడా కొంతకాలం మనకు శక్తినివ్వగలదు. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, పెడుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్క పూట భోజనంతో సరిపోతుందా? అందుకే భగవంతుడితో అనుసంధానం చేసి మనస్సును శుద్ధి చేయడానికి కథ అంత గొప్పగా పనికొస్తుంది. అందుకే కథాయాగం, కథాయజ్ఞం ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం. కథలో భావన అనేది మనకు కలుగుతుంది. ఈ భావనతో మనకు తెలియకుండా ఆ క్షేత్రంలో తిరుగుతున్నట్టు, ఆరాధన చేస్తున్నట్టు కలగడంతో మానసిక పూజ చేసినట్టే కలుగుతుంది. కనుక శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు, నేను కాదు సూతులు వారు. పైగా లోపకానాం ఉపకారార్థం స్వలింగం చాప్యకల్పయ తల్లింగం పూజయిత్వాత సిద్ధిం సమధయచ్చతి. సిద్ధి పొందడానికి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు ఒక భక్తుడు. ఏదో ఆయన నుంచి వరాలు పొందడం, జీవితం బాగు చేసుకోవడం వేరు. ఎంత పట్టుదలతో చేస్తారంటే శివుడు అక్కడ తనంత వ్యక్తపరుచుకుని వాళ్ళ కోసం సాక్షాత్కరిస్తాడు. అలా సాక్షాత్కరించి అనుగ్రహించిన చోటుని జ్యోతిర్లింగం అనాలి ఇక్కడ. అలాంటి జ్యోతిర్లింగాలు పృథివ్యాం యాని లింగాని తేషాం సంఖ్యా న విద్యతే. జ్యోతిర్లింగాని యాని హా ముఖ్యా ముఖ్యా అని సత్తమ తాన్యహం కథయామ్యద్య. ఇవాళ నీకు జ్యోతిర్లింగాల గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాను. శృత్వా పాపం వ్యపోహతి. శ్రద్ధగా వింటే చాలు దోషాలు పోతాయి. ఇప్పుడు జ్యోతిర్లింగముల వరుస శ్లోకం ఇక్కడ వస్తున్నది. ఇది శ్రద్ధగా శివపురాణం ప్రమాణంతో మనం చెప్తున్నాం. వీటిలో చిన్న చిన్న మార్పులతో మన బయట దొరుకుతూ ఉంటాయి, అవే సత్యం అనుకుంటూ ఉంటాం. అసలు పాఠం ఇక్కడ ఉన్నది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారే పరమేశ్వరం. కొన్ని చోట్ల ఓంకార మమలేశ్వరం అని, ఓంకార మమరేశ్వరం అని కనబడుతూ ఉంటుంది. అయితే అమరేశ్వరం అనడం తప్పేం లేదు, అమలేశ్వర అన్న తప్పు లేదు. కానీ ఇక్కడ చెప్తున్నది ఓంకారే పరమేశ్వరం అనే మాట చెప్తున్నాడు. కేదారం హిమవత్పృష్ఠే డాకిన్యాం భీమశంకరం వారాణస్యాంచ విశ్వేశం త్రయంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే. కొంతమంది ఇక్కడికి వచ్చారు పరళ్యాం వైద్యనాథంచ అని మార్చి చూపిస్తారు. ఇది పరళ్యాం అని మాత్రం లేదు, వైద్యనాథం చితాభూమౌ అని మాత్రమే ఉన్నది. అయితే కొన్ని పురాణాల జ్యోతిర్లింగం చెప్పినప్పుడు ప్రజ్వల్యాం వైద్యనాథంచ అని ఒక పాఠం మాత్రం కనబడుతుంది. అంటే దానికి ప్రజ్వల్యాం, ప్రజ్వలి అని పేరున్నది అని తెలుస్తున్నది. చితాభూమౌ అని శివపురాణం మనకు చెప్తున్నది. వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే సేతుబంధే చ రామేశం ఘుష్మేశంచ శివాలయే. మొత్తం ఈ 12 ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ పఠేత్ సర్వపాప వినిర్ముక్త సర్వసిద్ధి ఫలం లభేత్. ప్రాతకాలంలో లేచి వీటిని ఒక్కసారి పఠనం చేసినప్పటికి కూడా పాపముల నుంచి బయటపడి సిద్ధుడవుతాడు. మన పురాణములు అందించే ఋషి ఎంత దయాస్వరూపుడుగా మనకు ఉపాయాలు చెప్తాడంటే, అనేక కఠినమైన సాధనలు మనకు ఉంటాయి, సులభమైన సాధనలు ఉంటాయి మనకి. అయితే కఠినమైన సాధనలు తీసుకుని అయ్యో అవి చెయ్యకపోతే మేము బాగుపడలేమేమో అనుకోవడం, ఏవో కాసింత చేసిన వాడు ఇతరుల్ని ఎద్దేవా చేయడం లోకంలో చూస్తాం. ఓ 4 కాస్త నియమాలు పాటించగానే లోకంలో ఎవడూ పాటించట్లేదని వీడే అనుకుని అవతలని హేళన చేస్తాడు. ఇలాంటివి కూడదండి. ఎవడైనా పరిపూర్ణంగా చేయగలిగేవాడు ఎవడు ఉండడు భూమి మీద. వాడు చెయ్యగలిగినంత వాడు చేయగలడు. ఈ చెయ్యగలిగినంత అనేది వాడు మనస్సే వాడికి సాక్షి. వాడు శక్తి కొద్దీ వాడి భావన కొద్దీ వాడు చేయగలిగినంత చేయాలి. అలా చేయగలిగితే ప్రతివాడికి తగ్గ సాధనలు మన శాస్త్రం ఇచ్చింది. ఒక కొంతమంది లోక వ్యవహారాల్లోనూ లేదా వారి వృత్తి వ్యాపకాల్లోనూ చాలా బిజీగా ఉంటారు, అది మంచిదే. అలాగని వాళ్ళకు కూడా సాధనకంటూ ఏం చేయాలో కాస్త మన శాస్త్రం చెప్పింది వాళ్ళకున్న సమయంలో. అంటే సమయం లేదని సాధన దూరం పెట్టక్కర్లేదు, వాళ్ళు దొరికిన సమయంలోనే అలా చేయవచ్చే చెప్పారు. అందుకే అన్నీ తెలుసుకోవచ్చు కానీ మనం చేయగలిగిందే మనం చేయాలి. చేయగలిగింది నేను చేసిందే సాధన అనుకోవద్దు, చేయగలిగింది సాధన. మాటలో చిన్న తేడా ఉన్నది, శ్రద్ధగా ఎవరైనా పొరపాటును వింటే వాళ్ళకి తెలుస్తుంది. పొరపాటును శ్రద్ధగా వింటారండి, శ్రద్ధగానే వినండి. ఇక్కడ మనం చేసిందే సాధన అనుకోవద్దు. నాకంత టైం లేదండి అలా చేస్తాను, దానికి భగవంతుడు ముక్తి ఇచ్చేయాలంటే ఇచ్చేది. ఎందుకంటే నాకు ఎక్కువ బిజీగా ఉన్నానండి, చెంచాడే అన్నం తింటాను, కడుపు నిండిపోవాలంటే నిండుతుందండి. ఇక్కడ దాన్ని మాత్రం పుష్కలంగా ప్లేట్ నిండా కావాలి. ఇక్కడ ఇది మాత్రం మీకు అలాగే దేనికి అంత చేయాలో అంత చేయాలి. దాహం తీరాలంటే కనీసం ఒక గ్లాసు నీళ్ళు తాగాల. బాగా దాహం వేస్తుందంటే చెంచా ఆఫర్ చేసినప్పుడు తెలుస్తుంది అక్కడ. అలాగే చేయగలిగినంత అనేది మళ్ళీ వాడు హృదయం వాడికి సాక్షి. నువ్వు చేయగలిగినంత చేస్తున్నావా, చేసినంత చేస్తున్నావా. చేయగలిగినంత అంటే హౌ ఫార్ వీ క్యాన్ డూ, అది మన సమర్థత కొద్దీ అంత చేయాలా అంత చేయాలి, మనకున్న సమయం బట్టి చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనం ఎప్పుడు బిజీగా ఉండాలి అది కూడా మనకు తెలుసు. తీరిక సమయాలు ఉంటూ ఉంటాయి, ఆ తీరిక సమయంలో కొంచెం విస్తారంగా చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం శివనామంతో శివలింగం మీద కాసింత నీరు పోసి కాసింత భస్మం వేసి ఒక దళం వేసి ఒక పండు పెట్టి ధూపం దీపం పెట్టడానికి అంత సమయం పడుతుంది. ఇది చేసుకో, నీకు వీలుందనుకో మహాన్యాసం చేసుకో, ఏకారుద్రాభిషేకం చేసుకో. వీలు లేదు ఇంకా కొంచెం తక్కువ సమయం ఉంటే లఘున్యాసం చేసుకో, ఏకరుద్రం చేసుకో. ఏవీ చేత కాకపోతే నమశివాయ అనుకో. ఎన్ని ఉపాయాలు చెప్పాడు. నువ్వు చేయగలిగినంత చేస్తే ఆయన ఇవ్వాల్సినంత ఇస్తాడండి. ఇక్కడ ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని సాధన చేసుకోండి. మనం చెయ్యగలిగినంత చేస్తే ఆయన ఇవ్వాల్సినంత ఇస్తాడు, అంత దయామయుడు. అందుకే నామస్మరణ కూడా అంత విశేషం. స్మరించితే చాలయ్యా అన్నాడు. అందుకు ప్రాతరుత్థాయ, ప్రాతకాలంలో లేచి ఒక్కసారి వీడు పఠనం చేసినా చాలన్నాడు. అందుకే రోజుకి నాంది ప్రాతకాలం. అందుకే శివపురాణానికి వచ్చేవాడు చెప్తాడు, నీ రోజు ఎలా ఉంటుందో నువ్వు లేచిన దాన్ని బట్టి నిర్ణయించవచ్చు అన్నారు. ఇక్కడ కనుక రోజంతా బాగుండడం కోసం ఒక్కసారి ఆ భగవత్స్మరణ చేసుకుని మన నిద్రలేవాలి. ప్రాతరుత్థాయ అనే మాటలో అది ప్రత్యేకత. ప్రాతరుత్థాయ అంటే పొద్దున్నే చెయ్యాలి అని కాకుండా ప్రాతః అనే మాట పొద్దున అనే మాటతో పాటు ప్రయారిటీ అని అర్థం కూడా చెప్పచ్చు. ప్రాధాన్యమే ప్రాతః, ప్రధానంగా ముఖ్యంగా వీటిని చేసుకో అని చెప్పడం. అంతేకాదు ఈ నామస్మరణ వల్ల యం యం కామమపేక్షైవ పఠిష్యంతి నరోత్తమాః ప్రాప్స్యంతి కామం తం తం హి పరత్రేహ మునీశ్వరాః. అభీష్ట సిద్ధుని కూడా కలిగించే శక్తి ఈ నామస్మరణకు ఉన్నది. అంటే ఈ క్షేత్రములు అన్నిటినీ అందులో ఉన్న శివలింగాల్ని స్మరణ చేసుకున్న ఇవి శివుని నామాలు. ఇవన్నీ సోమనాథాయ నమః, మల్లికార్జునాయ నమః, మహాకాళాయ నమః అని 12 కూడా శివుని నామాలు అవుతున్నాయి. ఏ నిష్కామతయా తాని పఠిష్యంతి సుభాసయాః, అయితే సకామంగా చేసే వాళ్ళకి వాళ్ళు కోరుకుని నెరవేరుతాయి. నిష్కామంగా చేసిన వాళ్ళకి చిత్తశుద్ధి లభించి క్రమంగా శివజ్ఞానం వచ్చి మోక్షం కూడా సిద్ధిస్తుంది. కనుక అదే కర్మ సకామంగా చేస్తే ఐహిక సిద్ధి, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి. మొత్తానికి సకామంగానే నిష్కామంగానైనా ఇవి చెయ్యాలి అని చెప్తున్నారు. ఇంకా వీటిని పూజించడం ఉన్నదే. పూజించడం అంటే ఒకవేళ ఆ క్షేత్రాలకు వెళ్ళి పూజించడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయనుకోండి, నిత్యం స్మరణ చేస్తూ ఉంటే ఆటంకాలు తొలగుతాయి. అప్పుడు మన క్షేత్రాలను చూసే అవకాశం కూడా లభిస్తుంది. అప్పుడు వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించి పూజించి స్పర్శించితే ఏతేషాం పూజనేనైవ సర్వానాం దుఃఖనాశనం, సర్వదుఃఖములు పోగొట్టగలదు. ఇహలోకే పరత్రాపి ముక్తిర్భవతి నిశ్చితం, ఇహలోకంలో పరలోకంలో లోకాలకు అతీతమైన కైవల్యానికి కూడా పనికొస్తుంది ఈ శివారాధనం. అంతేకాదు ఆ శివాలయాల్లో అంటే ఈ క్షేత్రాల్లో చెప్పిన శివాలయాల్లో నివేదించిన ప్రసాదాన్ని తిన చాలా గొప్పది, దర్శనం చేస్తే గొప్పది, వాడు పూజించినా గొప్పదే. అదే జ్యోతిషాంచైవ లింగానాం బ్రహ్మాదిబిరలం ద్విజాహ విశేషత ఫలం వక్తుం శక్యతే నా పరైస్తథా. బ్రహ్మాది దేవతలు కూడా జ్యోతిర్లింగ మహిమని వర్ణించలేరు, అంత గొప్ప వర్ణం. అంటే ఇప్పుడు వాళ్ళే వర్ణించలేరంటే మనం ఎందుకు సిద్ధపడ్డాం అంటే, ఎంత వర్ణించినా ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది జ్యోతిర్లింగముల యొక్క మహిమ. కానీ మన బ్రతుకు తరించడం కోసం ఎంత మేరకు తెలుసుకోగలమో అంతవరకు తెలుసుకుందాం. ఒక్కొక్కప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్ళి సాధన చేసే పద్ధతులు చెప్పారు. అలా ఓపికన్న వాళ్ళు నేటికీ చేస్తున్నారు. ఏకంచ పూజితం ఏన షణ్మాసం తన్నిరంతరం, ఒక క్షేత్రానికి ఇందులో 12లో ఏ ఒక్క క్షేత్రానికైనా వెళ్ళి 6 నెలలు అక్కడ నియమంగా జీవిస్తూ ఆరాధన చేసినట్లయితే వాడు జ్ఞానం లభించి ఈ జన్మలోనే ముక్తి పొందవచ్చు, లేదా ఆయువు తీరిపోతే తర్వాత ఇప్పుడున్న దానికంటే ఉత్కృష్టమైన జన్మని పొందుతాడు. ఆ జన్మలో అతడికి సర్వసిద్ధులు లభించడమే కాకుండా చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షం కూడా లభిస్తుంది. కనుక సాధన ఎప్పుడు వ్యర్థం కాదు, అది తర్వాత జన్మల్లో కూడా తీసుకువెళుతుంది. పైగా ఈ శివాలయాల దర్శనంలో ఫలానా వారు మాత్రమే చూడాలని లేదు, ఎవరైనా సరే ఈ శివాలయాలకు వచ్చి ఈ జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. జ్యోతిర్లింగాల దగ్గర ప్రతిష్ఠిత లింగాల నియమాలు ఉండవు. ప్రతిష్ఠిత లింగము అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ మంత్రంతో యంత్రంతో ప్రతిష్ఠ చేసినప్పుడు వాడికి ఒక క్రతువు జరుగుతుంది. ఆ క్రతువుతో ప్రతిష్ఠ చేసినప్పుడు దాని యొక్క ప్రక్రియ తెలిసి దానికి తగ్గ నియమబద్ధమైన జీవితం గడిపిన వాడు మాత్రమే లోపలికి వెళ్తాడు, ఆరాధన చేస్తాడు. మిగిలిన వారు మాత్రం ఆ మరో ప్రాకారం నుండి చూసి నమస్కారం చేస్తారు. ఫలితం ఎవరికి వస్తుందంటే చూసిన అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆ పూజించేవాడు తన కోసం చేసుకోవట్లేదు, అందరి క్షేమం కోసం చేస్తున్నాడు కనుక వారికి లభిస్తుంది. మనమే వెళ్ళి ముట్టుకోవాలని లేదు, అక్కడికి అనుగ్రహం మాత్రం అందరికీ లభిస్తుంది. ఇక్కడ అది ఎలాంటిదంటే మన ఇంట్లో పెద్ద జనరేటర్ ఉన్నా దాని లేదు పాడైతే మనం దాని సంబంధించిన ఇంజనీర్నే పిలవాలి కానీ మనం వెళ్ళి చేయి పెట్టాం కదా, దానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. కానీ విద్యుత్ శక్తి మనందరిది, కానీ దానికి కావలసిన పరికరాలను చక్కగా చూడడంలో దాన్ని నేర్పరి ఉంటాడు. అలాగే ఆలయంలో కూడా దాని నేర్పరి అంటే అందులో స్కిల్ ఉన్నవాడు, దానికి నియమింపబడ్డవాడు. ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో ఉన్నాడంటే పేషెంట్ ఆయనే చూడాలి. నేను కూడా డాక్టర్ని, నేను చూస్తాను, మరో డాక్టర్ వస్తే లోపలికి ఎలవలేదు. పైగా నేను ఏదో వైద్యం చదివే నేను లోపలికి వస్తానని లేదు, నియమాలు అవంతే. ఇక్కడ నియమాలు దానికి ఉంటాయి కనుక నియమాలను అర్థం చేసుకునే ప్రయత్నించాలి, కానీ తర్కించకూడదు. తర్కించావా సిద్ధమే సమాధానం చెప్పడానికి, కానీ విని ఓపిక నీకుందా? ఇంకా కాస్త ప్రారంభించగానే కళ్ళు మూసుకుపోతూ ఉంటే ఇంకా వాడు ఎక్కడ గ్రహిస్తాడండి ఇక్కడ. అందుకే ప్రతిష్ఠిత లింగాలకి ఇలాంటివి ఉంటాయి. అదే కానీ జ్యోతిర్లింగాల విషయంలోకి వచ్చేటప్పటికల్లా స్పర్శన మాత్రం ఎవరు స్పర్శించినా దానికి పర్వాలేదు అన్నారు. అందుకే జ్యోతిర్లింగాలకి ఇది ప్రత్యేకత. అది జ్యోతిర్లింగాలకు మాత్రమే పురాణములు చెప్తున్నాయి, కానీ కొన్ని చోట్ల ఇవి అతిక్రమణం కూడా జరుగుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతూ మన శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాం. జ్యోతిర్లింగాలకు అటువంటి శక్తి ఉంటుందయ్యా అని చెప్తున్నారు. అందుకే జ్యోతిర్లింగముల పేరే అంత విశేషంగా చూపిస్తున్నారు. అంటే సూర్యుళ్ళు ఉన్న 57 రుద్రకళల శక్తి కూడా జ్యోతిర్లింగంలో ఉంటుంది, అది ప్రత్యేకమైన మాట. అలాంటి జ్యోతిర్లింగములు వాటి యొక్క విశేషాలు చెప్తూ ఎవరైనా అక్కడ మ్లేచ్ఛోవాప్యంత్యజోవాపి షండోవాపి మునీశ్వరాహ, వాడు మ్లేచ్ఛుడైనా అంటే వైదికేతర మతస్థుడైనా అని. అక్కడ వైదిక మతం హిందూ మతంలో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా హైందవేతర మతాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ జ్యోతిర్లింగాది క్షేత్రములు దర్శించుకున్నట్లయితే వాళ్ళు ధన్యులవుతారు. వాళ్ళ భక్తి తీవ్రత బట్టి ఈ జన్మలోనైనా సిద్ధి రావచ్చు, తర్వాత జన్మలకైనా వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మన సనాతన ధర్మం ఎవరినైనా ఆదరిస్తుంది అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. అక్కడ ఆలయం మర్యాద బట్టి, ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క పద్ధతి. కొన్ని ఆలయాలకు వెళ్తే అక్కడ గర్భగుళ్ళకు రానివ్వరు, అక్కడ ఆలయం మర్యాద, అది దేన్నైనా దాన్ని పాటించవలసిందే తప్ప అక్కడ ఉన్న శక్తి విశేషం. అందుకే అన్ని ఆలయాలు ఒక్కలా ఉండవు. కొన్ని ఆలయాల్లో స్త్రీలకు ప్రవేశం లేదు, అంటే అక్కడ దైవరూపంగా ఎవడున్నాడో ఆయనకు దీక్షలో ఉన్నాడు, ఆ దీక్షకు భంగం కలిగించకూడదు. ఇవి తెలియకుండా కుతర్కాలకు వెళ్ళడానికి అది రాజకీయం కాదు, సోషల్ అఫైర్ కాదు, అది స్పిరిచువల్ అఫైర్, అది ఫిలాసఫీ, అది భగవద్శక్తి. అది తర్కాలు చేయకూడదు. లోక వ్యవహారాలు నడపడానికి కొన్ని న్యాయస్థానాలు జడ్జిమెంట్ తొందరపడి ఇవ్వకూడదు. అది ఇతర మతాల్లో స్త్రీలను ఎందుకు ప్రార్థనకు రానివ్వరు అని ఎవడు ప్రశ్నించడు. వాటి మీద కేసు వేస్తే ఆ మతాలు జోలికి వెళ్ళకూడదని జడ్జిమెంట్ ఇస్తారు, కానీ మన మతం మీద ఎవడైనా చేయవచ్చు. అది బాధాకరమైన అంశం అంటే ఇక్కడ. దాంతో మనం కూడా సోషల్గా ఆలోచిస్తూ ఏముంది అని మనమే మాట్లాడుతుంటాం. ఇది చాలా బాధాకరమైన అంశం. మనకి ఇలాగ మాట్లాడతాం గనకనే మన మీద ఎవడు పెడితే వాడు మాట్లాడుతుంటాడు. శాస్త్ర ప్రమాణంతో ఎందుకేమిటో చెప్పగలిగినటువంటి యుక్తి ఉంది మనకి, శాస్త్ర ప్రమాణం ఉంది, శ్రద్ధగా వినడం ఉండాలి. ఒకటే ఎందుకు ఏర్పరిచారు అని తెలుసుకోవడానికి ప్రశ్నించాలి, కానీ ఎందుకు ఏర్పరిచారు అని మాత్రం తల ఎగరేసి అడగకూడదండి. ఇక్కడ జ్యోతిర్లింగాలకి ఉన్నటువంటి విశేషం ఇలా చెప్పారు అని చెప్తూ ఇక్కడ అనేక శివలింగాల గురించి చెప్తున్నారు. జ్యోతిషాంచోపలింగాని, జ్యోతిర్లింగాలకు ఉపలింగాలు కూడా చాలా ఉన్నాయన్నారు. జ్యోతిర్లింగాలకు ఉపలింగాలు ఉన్నాయట. ఆ ఉపలింగముల చోట్ల తత్పరిసర ప్రాంతాల్లోనే ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల పేర్లు ఇప్పుడు మారిపోయి కూడా ఉండవచ్చు, పోల్చడం కష్టం. పైగా మహానదులు సముద్రంలో కలిసే చోట సోమేశ్వరలింగం ఒకటి ఉన్నది. అలాగే మహానది సముద్రంలో కలిసే చోట అంతకేశ్వరుడు లింగం ఉంది, అది సోమేశ్వరుడికి ఉపలింగము అన్నారు. అలా భృగు కక్షము అనే ప్రాంతమనందు రుద్రేశ్వర లింగం ఉంది. అది మల్లికార్జునికి ఉపలింగము. అలాగే నర్మదా నదీ తీరంలో దుగ్ధేశ్వరుడు అనొక శివుడు ఉన్నాడు, అని మహాకాళేశ్వరునికి ఉపలింగము. ఇక బిందు సరస్సు అంటే గుజరాత్ ప్రాంతాల్లో ఉంటుంది మనకి. ఆ బిందు సరస్సులో కర్దమేశ్వరుడు అని ఒక శివుడు ఉన్నాడు, ఆయన ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం. అలాగే యమునా తీరంలో భూతేశ్వరుడు అని ఒక శివలింగం ఉంది, అది కేదారేశ్వరుడికి ఉపలింగం. సహ్యపర్వతాల్లోనే భీమశంకరుడికి సంబంధించిన ఉపలింగం ఉంది అన్నాడు. సహ్యపర్వతాలు అంటే మహారాష్ట్ర, భీమశంకరుడికి ఉపలింగం అంటే మనం ఇప్పుడు సహ్యపర్వతాల్లో చూస్తున్న భీమశంకరుడు జ్యోతిర్లింగ ఉపలింగం కనుక అని మన జ్యోతిర్లింగం కనుకోవచ్చు. అంటే ఇంకెక్కడో మరొక జ్యోతిర్లింగం ఉండాలన్నమాట భీమశంకరుడు, అదేమిటో ఆయన పేరు వచ్చినప్పుడు చూద్దాం. ఇక మల్లికా సరస్వతీ నదీ తీరంలో భూతేశ్వరుడిని పేరుతో ఇందాక చెప్పిన భూతేశ్వరుడుగా ఈ భూతేశ్వరుడు, ఇతడు నాగేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం. అలాగే గుప్తేశ్వరుడు అనే లింగము రామేశ్వరునికి ఉపలింగం. ఘుష్మేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం వ్యాఘ్రేశ్వరుడు అని చెప్పబడుతూ ఇలా వివిధములైన ఉపలింగాలు కూడా ఉంటాయి జ్యోతిర్లింగానికి ఉపలింగములు అని చెప్తూ, జ్యోతిర్లింగాలు చెప్పే ముందు నేను మరికొన్ని దివ్యమైన శివక్షేత్రముల గురించి మీకు చెప్తున్నాను అంటున్నాడు సూత పౌరాణికుడు. అంటే ఇంచుమించు మన ఆలయాలు జ్యోతిర్లింగం అన్నట్టు అనేక శివాలయాల గురించి శివక్షేత్రాల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ముఖ్యంగా శివలింగముల గురించి మాట్లాడాలి అంటే గంగా తీరే సుప్రసిద్ధ కాశీ కలు విముక్తిదా, గొప్ప శివలింగ క్షేత్రం కాశీ. ఇంకా చెప్పాలంటే కాశీలో శివలింగం అనకుండా కాశీయే శివలింగం అని కూడా తెలుసుకోనైనా అన్నాడు. సాహిలింగమయీ జ్ఞేయ శివావాసస్థలి స్మృత, కాశీకి శివావాసస్థలి అని పేరు. అంటే శివుడు ఎప్పుడు ఆవాసం ఉండే చోటు కనుక శివావాసస్థలి. అది లింగమయీ, అనేక లింగములతో కూడి ఉంటుంది. అందులో విశేషంగా అవిముక్తేశ్వరుడని చెప్పబడుతున్న విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రధానం. విశ్వేశ్వర జ్యోతిర్లింగానికే అవిముక్తేశ్వరుడని కూడా పేరున్నది. అది లింగం తత్రైవ ముఖ్యంచ సంప్రోక్తం అవిముక్తకం కృత్తివాసేశ్వర సాక్షాత్ తత్తుల్యో వృద్ధ బాలక. అంతేకాదు విశేషించి కృత్తివాసేశ్వరుడు అనే ఒక శివలింగం ఉంది, అది విశ్వేశ్వర జ్యోతిర్లింగంతో సమానం. అలాగే వీరేశ్వర జ్యోతిర్లింగం తిలభాండేశ్వరశ్చైవ తిలభాండేశ్వరలింగం, దశాశ్వమేధయేవచ దశాశ్వమేధేశ్వరలింగం. గంగాసాగర సంయోగే సంగమే సహా, గంగా సముద్రంలో కలిసే చోట సంగమేశ్వరుడు అనేటువంటి శివుడున్నాడు. అలాగే మరొక చోట కౌశికీ నది ప్రవహించే చోట నారీశ్వరుడైన ఉన్నాడు. గండకీ తీరంలో అంటే నేపాల్లో ఉన్నది, గండకీ తీరంలో వటకేశ్వర లింగము అని చెప్పబడుతున్నది. ఫల్గు నదీ తీరంలో, ఫల్గు నది అంటే ఇప్పుడు గయా అని చెప్తూ బీహార్లో ఏదంటున్నామో అది ఫల్గు నది. ఈ ఫల్గు నదీ తీరంలో పూరేశ్వరుడు అని చెప్పబడుతూ శివుడున్నాడు. ఇంకా అనేక చోట్ల విశేషించి సిద్ధనాథేశ్వరుడు, శృంగేశ్వరుడు, జప్యేశ్వరుడు. ఇక్కడ శివ నామాలు చెప్తున్నాడు, వివిధ క్షేత్రాలు ఎన్ని పేర్లతోన్నాడు, నామాలు విని ధన్యులమవుదాం. గోపేశ్వర, రంగేశ్వర, వామేశ్వర, వ్యాసేశ్వర, నాగేశ్వర, కామేశ్వర, విమలేశ్వర, వ్యాసేశ్వర, సుఖేశేశ్వర, భాండేశ్వర, హుంకారేశ్వర, సురోచనేశ్వర, భూతేశ్వర, సంగమేశ్వర, సేనేశ్వర, కుంభేశ్వర, పుంజేశ్వర, నందీశ్వర, ఇలా అనేక రకాల లింగాలను చెప్తూ పురుషోత్తమ పురియాంతు భువనేశ, పురుషోత్తమపురంలో భువనేశ్వరుడిని ప్రసిద్ధి. ఇప్పుడు మనం ఒరిస్సాలో భువనేశ్వర్ అనేది అంటున్నామో అది శివుని పేరు వల్లనే వచ్చింది. అక్కడ భువనేశ్వర లింగం ఇప్పటికక్కడ కనబడుతున్నది, అందుకే పురుషోత్తమ పురియాంతు భువనేశ. అలాగే లోకేశ, భువనేశ్వరుడు అనే పేరు కాకుండా లోకేశ్వరుడు అనే లింగము కూడా పురుషోత్తమ క్షేత్రంలో ఉందంటే, జగన్నాథ మందిరం పూరిలో మీరు జగన్నాథుని దగ్గర వెళుతూ ఉండగా ప్రథమ ప్రాకారంలోనే లోకేశ్వర లింగం అని కనబడుతుంది. ఇక్కడ ఆ లోకనాథేశ్వరుడు అని కూడా అంటారు. లోకేశ్వరుడు భువనేశ్వరుడు అంటే అర్థం ఏంటో తెలుస్తుంది కనుక విశ్వేశ్వరుడే, మరి ఆయన పురుషోత్తమంలో జగన్నాథుడే, జగత్తుకు నాథుడైన లోకాలకు నాథుడైన, లోకమన్న జగత్ అన్న ఒకటేగా, శివుడన్న విష్ణువేకన ఒకటేగా, అది ఇక్కడ తెలుసుకోవాల్సిన మరి అందమైనటువంటి విషయం. అందుకే ఒడిశాలో కూడా బాగా శివభక్తి ఉంటుంది, విష్ణుభక్తి కూడా ఉంటుందండి. వాళ్ళ మధ్య భేదభావం అనేటువంటిది అసురు బుద్ధులు ఆక్రమిస్తే వచ్చే చోట్లు, అలాంటి చోట్ల అక్కడక్కడ మనవైపు కనిపించినంత భేదభావం ఒడిశా ప్రాంతంలో లేదు అసలు. వాళ్ళు ఎంత జగన్నాథ భక్తులు అంత శివభక్తులు. అది అసలు వైదిక మతం, అది ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సింది. రెండిటికి ప్రాధాన్యం ఉన్నది. అటు విష్ణుక్షేత్రంలోనే ఉన్నాడు ఆయన, మరి చిదంబరంలో నటరాజుకు పక్కనే గోవిందరాజు ఉంటాడు. వారు ఉభయులు కూడా ఒకే స్వరూపం కనబడతారు. ఇప్పుడు చెప్తున్నది కాశీతో మొదలుపెట్టి ఇంకా అనేక శివుళ్ళ గురించి మనం అప్పుడే చెప్పడం జరుగుతుంది. అలాగే కామేశ్వర శంభులింగో గంగేశ పరిశుద్ధ కృత్, కామేశ్వరలింగం, గంగేశ్వరలింగం, శక్రేశ్వరలింగం, శుక్రేశ్వరలింగం, వటేశ్వరుడు, కపాలేశ్వరుడు, ధౌతపాపేశ్వరుడు, నందేశ్వరుడు, నాకేశ్వరుడు, ధర్తుకేశేశ్వరుడు, చంద్రేశ్వరుడు, కోటీశ్వరుడు, శరణేశ్వరుడు, బిల్వేశ్వరుడు, అంధకేశ్వరుడు, అచలేశ్వరుడు, భద్రేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, యోగేశ్వరుడు, కోటీశ్వరుడు, సప్తేశ్వరుడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఒకే పేరు రెండుసార్లు వినబడుతుంది. అంటే రెండు రకాల క్షేత్రాలు ఉన్నాయి ఒకే పేరుతో అని చెప్పడం కోసం అలా చూపిస్తున్నారు. కోటీశ్వర శబ్దం అనేక మార్లు వస్తుంది. ఇక్కడ సంగమేశ్వర క్షేత్రముల పేర్లు చాలా చోట్ల వస్తాయి. సంగమము అంటే ఒక నదితో కలిస్తే ఆ చోట్లకు దివ్యత్వం ఉంటుంది. అక్కడ శివుడు సంగమేశ్వరుడని చెప్పబడతాడు. అలాగే నది సముద్రంలో కలిసే చోట కూడా ఈ సంగమ క్షేత్రాలు ఉంటూ ఉంటాయి అని చెప్తూ కొన్ని క్షేత్రాల కథలు ఇక్కడ వివరిస్తాడు. ఆ క్షేత్రాల కథల్లో అత్రీశ్వరుడు మొదలైన కథలని వృత్తాంతాలు చెప్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న దివ్యలింగముల గురించి అక్కడున్న మహిమలు ప్రస్తావన చేస్తూ మహాబలేశ్వరలింగం, మహాబలేశ్వర ఎక్కడుంది? గోకర్ణ మహాక్షేత్రం. ఆ గోకర్ణ మహాక్షేత్రం పశ్చిమ సముద్ర తీరంలో ఎన్ని విశేషమైనటువంటి శివస్వరూపాలు ఉన్నాయో చెప్తూ ప్రత్యేకించి మహాబలుని యొక్క, ఇప్పటికీ గోకర్ణంలో మహాబలేశ్వర క్షేత్రం చాలా విశేషం. గోకర్ణం యొక్క ప్రత్యేకత ఉండిందండి. ఆ క్షేత్రంలో నేటికి కూడా శ్రోత్రియులు నిత్యం శివారాధన చేస్తూ ఉంటారు. అక్కడున్న శక్తి కానీ ప్రశాంతత కానీ ఒక అత్యద్భుతమైన అంశం. ఇక్కడ ఒక్కొక్క క్షేత్రంలో ఒక ప్రత్యేకత కనబడుతుంది, అన్నీ ఒకలా కాకుండా. అందుకే ఆ విషయాన్ని కూడా చెప్తూ ఇప్పుడు జ్యోతిర్లింగముల గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాను అన్నాడు. అంటే అనేక అధ్యాయాలు వివిధ లింగముల గురించి ప్రస్తావన చేస్తూ ముందు తాను పేర్కొన్న జ్యోతిర్లింగాల యొక్క వరుస ఏదుందో దాని ప్రకారం ఒక్కొక్క కథని చెప్పడం ప్రారంభిస్తున్నారు సూతుల వారు. ఈ శివపురాణ ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక కథ ప్రధానంగా కనబడ్డప్పటికీ ఆ క్షేత్రానికి ఆధారంగా ఒక్క కథ మాత్రమే ఉండవు, ఇంకా ఎన్నో కథలు ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే ఇతర పురాణాలు కూడా తీసుకోవాలి. అవి అన్నీ చెప్పుకుంటే 4 రోజులు కాదు కదా, 40 రోజులు వచ్చినా సరిపోవు అన్నీ ఉన్నాయి జ్యోతిర్లింగ కథలు. ఇప్పుడు మనం చెప్పబోయేది సోమనాథ జ్యోతిర్లింగం. సోమనాథ జ్యోతిర్లింగం ఉన్న చోటు పేరు ప్రభాస క్షేత్రం అని అంటారు. ఈ ప్రభాస క్షేత్రం భాగవతంలో చాలా వర్ణించబడి ఉంటుంది. అది సముద్ర తీరం. కృష్ణ పరమాత్మ ఆ రోజుల్లోనే, అంటే ద్వాపర యుగంలోనే, ఒక గ్రహణానికి యాదవులందరితో కలిసి ఇక్కడ గ్రహణ స్నానం చేస్తాడు. ఆ సమయంలోనే బృందావనం నుంచి గోపకులు వాళ్ళు వచ్చి అందరూ అక్కడ సమావేశం అవుతారు. రమ్యమైన ఘట్టం భాగవతంలో ఉన్నది. ఆ ప్రభాస క్షేత్ర వైశిష్ట్యాన్ని చెప్తాడు కృష్ణుడు. అంతేకాదు అవతార పరిసమాప్తి కాలంలో అందరినీ ప్రభాస క్షేత్రానికి తీసుకొస్తాడు. అక్కడే యాదవులందరూ పరస్పర కలహంతో పోతారు. కృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రభాస క్షేత్రంలోనే తను త్యాగం చేశాడు. కారణం అక్కడ శివుడున్న పవిత్రత అవన్నీ. అప్పటికే శివుని యొక్క జ్యోతిర్లింగం ఉంది. ఏనాటివో వీటి కథలు నిన్నమన్నటువంటి డేటింగ్ వేయడానికి లేదండి. మీరు ఆ సూపర్ స్ట్రక్చర్కి డేటింగ్ చెప్పచ్చు కానీ క్షేత్రానికి డేటింగ్ ఎవరు చెప్పలేరు. ఎవడైనా చెప్పాడంటే నమ్మకూడదు. ఇది తెలుసుకోవాల్సినది. ఏనాటి యుగాల నాడు ఏర్పడ్డాయో కూడా వీటికి తెలియదు. కానీ వీటి కాలాలు ఇప్పుడు వెతకద్దు, ఆ శక్తిని తెలుసుకుంటే చాలు. శృణ్వంత విప్రా వక్ష్యామి తన్మాహాత్మ్యం జనిం తథా సంక్షేపత. సూతుడు చెప్తూనే ఉన్నాడు వాటి మాహాత్మ్యాన్ని. అవి ఎలా కలిగాయో కూడా చెప్తాను సంక్షేపత, సంక్షేపంగా చెప్తాను సుమా అన్నాడు. సంక్షేపంగా అంటే సారాన్ని చెప్పడం సంక్షేపం. అందుకని ఏదో కొంచెం చెప్పడం అని కాదు, ఇక్కడ ఆ సారాన్నంతటిని క్లుప్తంగా చేసి చెప్పడం సంక్షేపం. అలా సంక్షేపంగా చెప్తున్నాను. పైగా యథాబుద్ధి, నా బుద్ధికి ఎంత తోచిందో అంత. నా బుద్ధి అంటే నా సొంత బుద్ధి కాదు, సద్గురోశ్చ మయాశ్రుతం. సూతుల వారి దగ్గర నేర్చుకోవాలండి ఎలా మాట్లాడాలో. సద్గురువుల నుంచి నేను ఎలా విన్నానో, నా బుద్ధితో ఎంత గ్రహించగలిగానో, ఇప్పుడు నా బుద్ధితో ఎంత చెప్పగలనో అంత చెప్తాను ఇక్కడ. అది సంక్షేపంగా చెప్తాను. అయితే నేను చెప్పినంత మాత్రమే కథ అనుకోకు, దాని మాహాత్మ్యం ఇంకా ఉంది, అది వర్ణనకు అందనిది. ఏషాంచైవ మాహాత్మ్యం వక్తుం వర్షసితే రేపి శక్యతే. 100 ఏళ్ళు వర్ణించినా వాటి మహిమల్ని పూర్ణంగా వర్ణించలేం, అంత ఉన్నది సుమా. ఇది అతిశయోక్తను, ఎగ్జాజరేషన్ అనడానికి లేదండి. కొంచెమైన అనుభవం తగిలితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఎంత వర్ణించినా ఆ వర్ణన లిమిటేషన్లో దాని మహిమ ఒదిగిపోదు, అంత విశేషమైనటువంటి మహిమ. సోమనాథశ్చ తేషాం వై ప్రథమ పరికీర్తిత. సోమనాథ మహాక్షేత్రం గురించి ప్రారంభించి చెప్తున్నారు. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలు ఉన్నారు. వారు అశ్విని, రోహిణి ఇత్యాది పేర్లతో ఉన్నటువంటి వారు. వీరిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. చంద్రుడు అంటే ఒక శోభ, అందం ఉన్నటువంటి వాడు. ఇంద్రుడు చంద్రుడు అని అంటుంటాం కదా. చంద్రుడు ఒక అందగాడు. ఇప్పటికీ చంద్రుడిని అయితే హాయిగా చూడగలం కూడా. అంటే మనం చూసే చంద్రగ్రహం వేరు, చంద్రదేవత వేరు. ఇది తెలుసుకోవాలి. తెలియక మన పురాణ కథల్ని కల్పితాలనుకుంటూ సూర్యుడిని చంద్రుడిని కూడా దేవతలుగా పూజించేవారని ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేస్తారు. మనం చూస్తున్న నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు ఇవి మనం చూస్తున్న స్వరూపం కాదు. చూస్తున్న అంటే మన కంటితో ఎలాగో చూడలేం, లేదా వైజ్ఞానికులు వాళ్ళ పరికరాలతో పరీక్షించి తెలుసుకున్న స్వరూపములు మాత్రమే కాకుండా వాటికి అధిదేవతలు, ప్రత్యధి దేవతలు ఉంటారు. ప్రతి దానికి ఒక అధిదేవత ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క శక్తి అంతా ఒక మూర్తిగా ఉంటే దాని దేవత అంటారు. అధిదేవత కంటికి కనబడుతుంది. గంగా జలం మనకు కనబడుతుంది కానీ గంగాదేవి కనబడుతుంది. గంగాదేవి దేవతగా ఎలా ఉంటుందో శాస్త్రం వర్ణించింది. అది మనకు దర్శనం కాదు, ఎందుకంటే ఋష్యత్వం మనకు లేదు కనుక. ఋషికైతే దర్శనం అవుతుంది, మన ఋష్యత్వం లేదు కనుక ధ్యానించుకోవాలే తప్ప దర్శించడం. ఎలా తోస్తే అలా ధ్యానించకూడదు, ఋషులు ఎలా దర్శిస్తే అలా ధ్యానించాలి. అందుకే మనం చూడలేని వాటిని ఋషులు ధ్యాన రూపంలో మనకు అందిస్తారు. అదేవిధంగా మనం ఒక ఊరికి వెళతాం, ఆ ఊరికి ఎవరు ప్రెసిడెంటో మనకు తెలుసు, ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలుసు. మీరు ఆ ఊరికో దేశానికో వెళ్ళి మొత్తం తిరిగి వెళ్తారు కానీ ప్రైమ్ మినిస్టర్ని చూడరు, ప్రెసిడెంట్ని చూడరు. అప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తారంటే అక్కడ ప్రెసిడెంట్ లేడు, ప్రైమ్ మినిస్టర్ లేడు. నేను 2 నెలలు తిరిగాను తెలుసా, అమెరికాలో ప్రెసిడెంట్ కనబడలేదు కానీ లేడంటే ఏం చెప్తామండి. ఇక్కడ 2 నెలలు తిరిగినా అక్కడ చూసినా తెలియదు అంటే వాడు కనబడవలసిన అవసరం లేదు. కానీ వ్యవస్థ అంతా నడిపేటటువంటి ఒక స్వరూపం ఉంటుంది. ఇది ఉదాహరణగా చెప్పాం. అలాగే గ్రహాలకి అధిదేవతలు, ప్రత్యధి దేవతలు ఉంటారు. గ్రహాల పొజిషన్స్ ఉంటాయి. ఆ గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి అంటే అధిదేవత, ప్రత్యధి దేవతల అనుగ్రహం ఉండాలి. కానీ మన పురాణ కథల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ సృష్టి ప్రారంభించిన దగ్గర నుంచి నక్షత్ర మండలాలు ఏర్పడడం, గ్రహమండలాలు, భూమి ఏర్పడడం, విశ్వంలో వచ్చే మార్పులని కథలుగా కల్పించారు. ఆ కథల్లో వాటి శక్తుల్ని పాత్రలుగా చూపిస్తారు. అందుకే కశ్యప ప్రజాపతి అన్న కథ చెప్తారు. కశ్యప దీనికి వేదంలో అర్థం చేసుకుంటే పశ్యక కశ్యపో భవతి అని చూపిస్తాడు. ఒక జ్యోతిస్వరూపుడు ఉండదు, మెయిన్ జ్యోతిస్వరూపం, దాని నుంచి ఆదిత్య మండలాలు వచ్చాయని చూపిస్తాడు. ఆ ప్రధాన జ్యోతిస్వరూపాన్ని కశ్యప జ్యోతిర్లభంతే అని వేదంలో చూపిస్తాడు. అది పశ్యక కశ్యపో భవతి అంటే అన్నిటినీ చూడగలిగే శక్తి ఏదో అది కశ్యప. ఆ పేర్లకు అర్థం తీయాలండి ఇక్కడ. అలా ఒక్కొక్కటి డీకోడ్ చేస్తే ధ్రువుడు అని చరిత్ర ఉంది. ధ్రువమండలం కదలకుండా ఉంటుంది. మన ధ్రువమండలం కదలకుండా ఉంటుందని మనకిక్కడ అంతరిక్ష జ్ఞానం వచ్చాక మనకు తెలిసింది. తత్పూర్వమే మన శాస్త్రాలు చెప్తున్నారు. వాడి పేరు ధ్రువ అని పేరు. ఎక్కడ ఆ ధ్రువుడి సంతానం భాగవతంలో చెప్తారు. మీరు అది గమనించినట్లయితే జ్యోతిర్మండలాలు వాడికి సంబంధించిన పేర్లు అవన్నీ కానీ కథారూపంతో చెప్తే మనకు గుర్తుండిపోతాయి. అది చెప్పే ప్రక్రియ. అయితే కథ జరగలేదని నేను అన్నాం, ఎందుకంటే ఒక వ్యవస్థ జరిగిందంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్, ఇట్ హ్యాజ్ ఎ సిస్టమ్. యాక్సిడెంటల్గా సృష్టి వచ్చింది అనుకున్నారా? లేదు, ఈశ్వర సంకల్పం వల్ల సృష్టి వచ్చింది. యాక్సిడెంటల్గా భవనాలు తయారవుతాయండి, ఒక సిస్టమ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది. అలాగే విశ్వ నిర్మాణం కూడా ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. దాని వెనకాల ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ఈశ్వర జ్ఞానం. దాని వెనకాల శక్తి ఉంది, అది ఈశ్వర శక్తి. దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంది, అది ఈశ్వర ప్రణాళిక. ఆ ప్రణాళికతో ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అంటే పురాణాలను ఎలా అర్థం చేసుకోవాలని ఇప్పుడు 27 అనగానే అశ్విని, రోహిణి ఈ పేర్లు మనం చూస్తూ ఉంటే ఆ నక్షత్ర మండలానికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం తెలుసుకుంటే ఇప్పటికి నక్షత్ర మండల స్వరూపానికి ఆ పేరుకు అనుబంధం ఉంటుంది. అలా నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం అతిపెద్ద నక్షత్రం కనుక జ్యేష్ఠ అన్నారు. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఏది చెప్పబడుతుందో అది అంతరిక్ష విజ్ఞానం కూడా అతిపెద్ద నక్షత్రం దాన్నే చెప్పిందంటే అది జ్యేష్ఠని మన వాళ్ళకి ఎలా తెలుసు? టెలిస్కోపులు లేని కాలంలో ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అలాగే రెడ్ ప్లానెట్ అంటున్నారు అంగారకుణ్ణి. మీరు అంగారకుడు వర్ణ ఏదైనా చూడండి, రక్తాంబరధర అంటే రక్తమైన ఎరుపు రంగునే వర్ణించారు. ఇక్కడ ఎర్రనివాడు కుజుడు అని చెప్తున్నారు. ఇక్కడ ఎలా చూశారు వాళ్ళు? అప్పుడే టెలిస్కోప్ ఉంది. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అంటే నేను ఇప్పుడు విజ్ఞానాన్ని తిరస్కరించట్లేదు, కానీ అప్పటి విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని మాత్రం చెప్తున్నాను. వాళ్ళు ఎలా చూశారో ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే పరిశీలించకుండా తీసిపారేయడమే అదే సైంటిఫిక్ యాటిట్యూడా? గమనించకుండానా? అదంతా లేదండి ట్రాష్. నువ్వు పెద్ద సైంటిస్ట్ లాగా ఒక్కసారి చదువు, పరిశీలించు. వాళ్ళు ఎలా చెప్పారు? శాస్త్రం ఒక్కడే చదివా? వరాహమీరుడు జ్యోతిర్విజ్ఞానం తెలుసా? ఎలా నక్షత్రాల గురించి చెప్పారు? ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే కథ మీద ఏమాత్రం అశ్రద్ధ కలగకూడదని ఉపోద్ఘాతం. 27 నక్షత్రాలను చంద్రుడికి ఇచ్చారట. ఎవరు? దక్షుడు. ఇప్పుడు మన సైన్స్ కంటే ఇది చాలా బాగుంటుంది. సైన్స్ పాఠాలు చెప్తామంటే ప్రవచనానికి ఎవరైనా వస్తాడు ఇక్కడ. సైన్స్ చాలా గొప్పది కానీ ఇది డ్రై సబ్జెక్ట్. కానీ సైన్స్ని ఈస్థెటిక్స్తో కలిపి మంచి కథగా అందిస్తే వినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ పని చేసే ఋషులు ఇక్కడ తెలుసుకుంటే. అలాగే విశ్వ నిర్మాణం జరుగుతున్నప్పుడు ముందు దేవతాశక్తులు, తర్వాత పదార్థాలు ఏర్పడతాయి. ఇక్కడ నక్షత్రాదులు ఇవన్నీ మనం చూస్తున్నాం, కానీ వాటి దేవతాశక్తులు ముందు ఉంటాయి. ఆ దేవతాశక్తులు ఇందులో పాత్రలు. అలా 27 నక్షత్రాలు అంటే అశ్విని మొదలైన 27 కుమార్తెలు చంద్రుడికిచ్చి వివాహం చేశారు. కానీ కొంతకాలానికి ఆ చంద్రుడికి రోహిణి మీద ఎక్కువ ప్రేమ, మిగిలిన వారి మీద ప్రేమ లేదుట. వాళ్ళు ఊరుకోకుండా వెళ్ళి నాన్నగారికి కంప్లైంట్ చేశారు. పుట్టింటి బలం ఉంటే ఇదో కంప్లైంట్ వెళ్ళి చెప్పారు. వాడికైనా తెలియాలి ఇంతమందిని స్వీకరించడమే ప్రథమము అనుకుంటే వేరే విషయం. అంటే మామగారు వచ్చారు, నాయనా నువ్వు తెలివైన వాడివి, అందరినీ సమానంగా చూడాలి, కానీ నువ్వు ఒకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఒకరి పట్ల లేకపోవడం ఏంటి అని. అంటే చంద్రునికి రోహిణికి ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకో, నక్షత్రానికి చంద్రగమనానికి మిగిలిన వాటికంటే. అయితే సరే మావయ్య జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పాడు. పైగా ఒకడు గుర్తుపెట్టుకునైనా ఇప్పుడున్న దాన్ని బట్టే తర్వాత ఫలం ఉంటుంది సుమా అన్నాడు. ఇక్కడ అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాని తగ్గ ఫలితం ఉంటుంది. శుభం భావి యదా యస్య శుభం భవతి తస్య వై అశుభంచ యదా భావి కథం తస్య శుభం భవేత్. అంతేకాదు ఇతడు దక్షుడు చెప్పి హెచ్చరించి వెళ్ళిపోయినప్పటికీ కూడాను మాట వినలేదు. అతడు ఇలా జరిగితే అలా జరిగిందిలే అని కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ వినరు. అలాగే చంద్రుడు వినలేదు, వెనక ఎలా యథాప్రకారం ప్రవర్తిస్తున్నాడు. దానితో కోపం వచ్చింది దక్ష ప్రజాపతికి. వెంటనే శపించాడు, నీకు క్షయవ్యాధి కలుగ్గాక, నీ కళలు క్షయించిపోగాక అని చెప్పాడు. దానితో దక్షుడు అంటే ప్రజాపతి కనుక అతని బలం అతనికి ఉంటుంది, అతని తపస్సు అతనికి ఉంటుంది. అందుకే సాధకుడు కానీ బాధపడే ఒక మాట అంటే అది శాపం అవుతుంది. శాపం పెడుతున్నా చేత్తో నీళ్లు తీసుకోనక్కర్లేదు. వాడు బాధపడే ఒక మాట అంటే మాటకు శక్తి ఉంటుంది. మాటకు శక్తి ఉంటున్న దాని గురించి చాలా తెలుసుకోవచ్చు. వరము శాపము రెండు శక్తులు మాటకుంటాయి. మొత్తానికి శపించేశాడు. దాంతో క్షయం అయిపోతుంది, కళ్ళు క్షయం అయిపోతున్నాయి. అయితే చంద్రుడు అనేది విశ్వగమనంలో ఒక ప్రధానమైన భాగం. అతడే క్షయమైతే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎందుకంటే చంద్ర సంబంధమైన కళల వల్లనే రసం ఉత్పన్నమవుతుంది. సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆ చంద్రుని యొక్క కళల వల్ల తేమ ఆర్ద్రత ఇత్యాదులు ఏర్పడతాయి. రసానికి అధిపతి అతడు. దానివల్ల సస్యములు ఇవన్నీ పోషింపబడతాయి. దేవతలు కూడా చంద్రకళలను ఆధారం చేసుకుని ఆరాధింపబడుతుంటారు. అందుకే నిత్యాగ్నిహోత్రం అవి చేసే వాళ్ళకి తెలుస్తుందండి. పూర్ణిమ నాడు అమావాస్య నాడు వాళ్ళు చేసే ఆరాధనలు ఇవన్నీ ఆయన కళల ఆధారంగానే చేయాలి అసలు. అయితే పూర్ణంగా చంద్రుడు ఉన్నప్పుడు ఆయన యొక్క తత్వాన్ని ఆరాధించేవారు. దాని ప్రకారంగా దేవతలు అందరూ ఆనందపడేవారు. ఇప్పుడు అది క్షయం అయిపోతూ ఉంటే ఆ దేవతలకు పోషణ, సృష్టికి శక్తి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే అనంత జ్యోతిర్మండలాల్లో దేనికి అవకరం ఏర్పడినప్పటికీ కూడా వాటి ప్రభావం అంతటా ఉంటుంది. పెద్ద మిషన్లో ఒక నట్టు లూజైనా ప్రమాదమే కదా. అలాగే విశ్వం అనేటువంటి వ్యవస్థలో ఏది కొంచెం దెబ్బతిన్నా ప్రభావం ఏర్పడుతుంది. దక్షుడు కోపంతో శాపం తగిలి క్షయగ్రస్తుడైనటువంటి చంద్రుడు ఆయన ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటే దేవతలు ఋషులు అందరూ ఆయన తరపున చంద్రుడికి ఒక చక్కని ఉపాయాన్ని చెప్పారు. వాళ్ళందరికీ ముందు పెద్దగా ఉన్నవాడంటే బ్రహ్మదేవుడు. ఎందుకంటే సృష్టిలో ఎక్కడ ఏ డిసిప్లిన్ దెబ్బతిన్నా సవరించవలసిన వాడు ఆయనే. ఆయన బాధ్యత అది. పరమాత్మానికి ఆ బాధ్యత అప్పగించాడు. అందుకే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, నాయన ఒక పాపం వల్ల శాపం వల్ల ఒక బాధ కలుగుతుంది. నువ్వు చేసిన పాపం వల్ల మీ మామగారు శాపం ఇచ్చారు. రెండిటి ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు, నీ వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు. నీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే పాపాన్ని శాపాన్ని అనుభవిస్తూ కూర్చోమని మన శాస్త్రం చెప్పదు, దాని పరిష్కారం ఉంది. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సినది. ఇక్కడ ప్రారంధం అనుభవించక తప్పదు అనడం కాదు, పరిష్కారం ఉంటుంది. అందుకే శాస్త్రాలు పరిష్కారం చెప్పడానికే పుట్టాయి, అంతేగాని ఏదో ఒకటి అనుభవించక తప్పదని అనడానికి లేదు. ఆ పరిష్కారాలు తెలుసుకోవాలి, దానికి తగ్గ వేత్తలు ఉండాలి. దీనికి ఒకటే విశేషం ఏంటంటే, నువ్వు శివం ఆరాధయే తత్ర మృత్యుంజయ విధానత. ఈ కథల ద్వారా మనకి ఉపాయాలు కూడా తెలుస్తుంటాయండి. మృత్యుంజయ విధానంతో శివుణ్ణి పూజించు అంటే శివ పూజా విధానాల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. మృత్యుంజయ విధానం ఒకటి. అంటే దరిద్రం పోగొట్టుకోవడానికి ఒక విధానం ఉంటుంది, అనారోగ్యం పోగొట్టుకోవడానికి మరొక విధానం, అపమృత్యువు అకాల మృత్యువు బాధ పోగొట్టుకోవడం ఒక విధానం. ఇన్ని రకాల శివ పూజా విధానాలు ఉన్నాయండి. దీన్ని పాశుపత విధానం అని ఒక పెద్ద శాస్త్రం ఉంది. ఇక్కడ పెద్దలు చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. పాశుపత విధానం అంటారు. పాశుపత విధానం అంటే వేదంలో ఒక మంత్రం, అది మృత్యుభీతి పోగొట్టడానికి ఒక మంత్రం ఉంటుంది. దానికి రుద్ర అనువాకాల్లో మంత్రాలు తీసుకుంటూ రుద్రంలో ఒక మంత్రం తీసుకుని ఈ మహామంత్రం అటు ఇటు సంపుటితం చేస్తారు. మృత్యుంజయ మంత్రాన్ని అటు ఇటు సంపుటితం చేస్తే మృత్యుంజయ పాశుపతం అంటాం. అలాగే దరిద్రం పోగొట్టడానికి ఒక మంత్రం దానికి సంపుటితం చేస్తారు. ఇలాంటి పాశుపత విధానాలు వందలు ఉన్నాయి. అవి తెలిసిన పెద్దలు నేటికి ఉన్నారు. అవి చేసి ఫలితం పొందిన వాళ్ళు నేటికి కనబడుతుంటారు. ఈ ఉపాయాలు అలా తెలుసుకోవాలి. శివారాధన సామాన్యమైన అంశం కాదు. అందుకే శివపురాణాలు ఒక మాట చెప్తారు, భయము, దుఃఖము, రోగము ఎంతవరకు ఉంటాయి అంటే శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయని చెప్పారు. ఇక్కడ అర్థమైందా? నేను తెలుగులోనే చెప్పాను. భయము, దుఃఖము, రోగము ఎంతవరకు ఉంటాయి, శివపూజ ప్రారంభించే వరకు ఉన్నాడు ఇక్కడ. అంటే శివపూజ చేయడం ప్రారంభించాక అవి తగ్గిపోతాయట. చీకటి ఎంతవరకు ఉంటుంది, దీపం వెలిగించే వరకు, అలా చెప్పడం అన్నమాట ఇక్కడ. అందుకే శివపూజ చేసినప్పుడు ఇవి తప్పకుండా నిగ్రహింపబడతాయి. అందుకే అనేక గ్రహదోషాలైనా పోగొట్టగలిగే శక్తి నిత్య శివారాధనకు ఉన్నది. మన పూర్వ పుణ్య విశేషం చేత ఇప్పుడు అన్నీ పొందుతున్నాం, పూర్వ పాప విశేషం దుఃఖాలు పొందుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదే నిత్య శివారాధన చేసుకోగలిగితే ఈ పుణ్యం ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, ఆ పాపం తక్కువ ఫలితాన్ని ఇస్తుంది, తగ్గుతుంది. అదే నిత్యార్చన. ఇంత విధానం ఉంది. మనకు అన్నీ బాగున్నాయి కదా, వై దేవుణ్ణి పూజించడం అంటారు. వై ఏమిటి? వై అని అడగడానికి నోరిచ్చినందుకు దేవుణ్ణి పూజించు, ముందు ఇచ్చినందుకు పూజించు, కావలసినవి ఇస్తాడైనా. పైగా పూజిస్తే కానీ ఇవ్వడా అని మరొక పెద్ద ప్రశ్న. తాగితే కానీ దాహం తీరదా అని అడగండి. ఇక్కడ నీరు తాగితే దాహం తీరుతుంది, తాగితే కానీ దాహం తీరదా, ఎందుక నీరు కా పార్ష్యలు అని అంటావా నువ్వు? అలాగే ఈశ్వరుని పూజించు, ఫలితం పొందుకో. తాగితే దాహం తీరుతుంది, తింటే ఆకలి తీరుతుంది, పూజిస్తే బతుకు బాగుంటుంది. తెలుసుకోండి. అందుకే విధానాన్ని చెప్తున్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం. ఇప్పుడు చంద్రుడికి వచ్చిన ప్రాబ్లం ఏమిటి? క్షయం, క్షయించిపోవడం, శరీరం క్షయించిపోతుంది. అప్పుడు శివం ఆరాధయే తత్ర మృత్యుంజయ విధానత. మనం కూర్చోబెట్టి పూజా విధానాలు ఇలాగా ఇలాగా అని చెప్తుంటే రాసుకుంటా, పుస్తకం పక్కన పెడితే మర్చిపోతాం. కానీ కథ చెప్తూ ఆ కథలో ఇది కలిపి చెప్పడం పురాణంలోనూ గొప్పతనం అండి ఇక్కడ. అదే చంద్రుడికి ఉపాయం చూపిస్తున్నాడు. నిధాయేశం పురస్తత్ర చంద్రస్తపత నిత్య సహా, దానికి తగ్గ చోటు కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవతలైనా సాధన చెయ్యాలంటే భూమికి దిగిరావాల్సిందే, అందులోనూ భారతదేశానికి దిగిరావాల్సిందే. సాధన పండే చోటు అండి, మిగిలిన చోట జరగదని కాదుండయి. అక్కడ అనాయాసంగా పొందవచ్చు, శక్తి అక్కడ ఉంటుంది. అందుకే ప్రభాస క్షేత్రానికి వెళ్ళి చెయ్యు అని చెప్పాడు. అప్పటికే ప్రభాస క్షేత్రం శివమయం. ఆ శివమయమైన ప్రభాస క్షేత్రంలో ప్రభాసకే శుభే క్షేత్రే వ్రజే చంద్ర సదైవతై. అంతేగా చంద్రుడు వెళితే ఆయనకు తోడుగా దేవతలు కూడా వెళ్ళారట. ఎందుకంటే ఒక ఆయన వల్ల మనం హెల్ప్ పొందుతున్నప్పుడు ఆయన కష్టకాలంలో పక్కన ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే దేవతలు కూడా ఆయన పక్కన ఉంటూ ఆయన సహాయపడుతున్నారు. అప్పుడు నియమంగా వెళ్ళి గృహీత్వాతే తతశ్చంద్రం దక్షం చాస్వాస్య నిర్జరాహ, శపించేశాడు కానీ దక్షుడికి కూడా బాధగానే ఉంది చూస్తూ ఉంటే. శాపం వెనక్కి తీసుకోలేడు, ఆ శక్తి లేదు. ఆ దక్షుడు కూడా మాలుడు బాగుంటే చాలండి అనే స్థితికి వచ్చాడు. మొత్తానికి ఇప్పుడు ఆయన ఎలా పూజిస్తున్నాడో చూపిస్తున్నాడు. పార్థివలింగం చేశాడు ఆయన. పార్థివేన తదా పూజా మృత్యుంజయ విధానత. శివపూజ చేయాలంటే ప్రత్యేక పూజలు చేసేటప్పుడు మాత్రం పార్థివం చేయడం చాలా శ్రేష్టం. ప్రత్యేకంగా చేసేటప్పుడు, మామూలుగా నిత్యం మన ఇంట్లో శివలింగం పూజించిన ప్రత్యేక పూజకు పార్థివలింగం. పార్థివలింగం సర్వులు ఆరాధించవచ్చు, దానికి వర్ణ వివక్ష, లింగ వివక్ష లేదు. అయితే మరొక మంత్రతంత్రాదులు తెలియనప్పుడు మనం శుచిగా వాళ్ళు చెప్పినట్టు కూర్చుని భస్మరుద్రాక్షలు ధరిస్తూ పంచాక్షరి జపించుకుంటూ ఉంటే మంత్రం తంత్రం తెలిసిన వాళ్ళు నియమబద్ధంగా చేస్తూ ఉంటే ఫలితం మనకు లభిస్తుంది. ఇది విధానం. ఆ విధంగా చేయించవచ్చు. ఇతడు చంద్రుడు కనుక ఆయన లెవెల్లో ఆయన చేశారండి. మనం చేయగలిగినట్టు మనం చేయొచ్చు అని ఎలా చేసాడో వర్ణిస్తున్నారు. చేయలేకపోయినా వినడానికి అభ్యంతరమే ఉంది. ఆయన ఎలా చేసాడో ఒక్కసారి చూద్దాం, భావించుకోవచ్చు. చంద్రుడు పూజిస్తున్నది ఆవాహ్య తీర్థవర్యాని సరస్వత్యాధికాని చ ప్రభాసే ఋషయశ్చక్రుస్తత్ర గత్వాఖిలాశ్చవై. ఇప్పుడు ఋషులందరూ ఆయనకు సహకరించారు. చంద్రుడు కూడా తనంత తాను చేసుకోలేదు, ఎందుకంటే శక్తి లేదు. ఇప్పుడు ఋషులు అక్కడొచ్చి ఆ కలశాల్లో సరస్వతి మొదలైన నదులు జలాలను పెట్టి వాటిని మంత్రితం చేసి ఉంచారు. ఇప్పుడు పార్థివలింగాన్ని ఆ ఋషులు చెప్పిన మంత్రములతో చేస్తున్నాడు, ఋషుల సహకారంతో. స్థాప్య చంద్రం ప్రభాసే చ స్వం స్వం ధామ యయుర్ముదా. ఈ విధంగా అతడు తపస్సు 6 నెలలు పాటు చేశాడు. చంద్రేణచ తపస్తప్తం షణ్మాసంచ నిరంతరం. 6 నెలలు ఎలాగంటే మళ్ళీ చెప్తున్నాడు. మృత్యుంజయేన మంత్రేణ పూజితో వృషభధ్వజ దశకోటిమితం మంత్రం. 10 కోట్ల ముందు మంత్ర జపం చేశారండి. 10 కోట్ల మంత్ర జపం చేసి ఆ మంత్రంలో చెప్పబడ్డ మృత్యుంజయ మూర్తిని ధ్యానిస్తున్నాడు. हस्तांभोजयुगस्थकुंभयुगलादुधृत्य तोयं सिरः सिंचिन्तं करयोर्युगेन ददतं स्वांके सकुंभौ करौ अक्षस्रंमृगहस्तमंबुजगतं मूर्धस्थचन्द्रस्रवत् पीयूषार्द्रतनुं भजे स गिरिजं त्र्यक्षं च मृत्युञ्जयं। ఒక్క కథ ఘట్టంలోనే మన స్వరూపాన్ని కూడా ధ్యానిస్తే ధ్యాన ఫలం మనకు లభిస్తుంది. పరమేశ్వరుడు మృత్యుంజయుడిగా ఒక తెల్లని పద్మంలో 8 చేతులతో ప్రకాశిస్తూ, పైన ఇటు 2 చేతులతో అటు 2 చేతులతో అంటే 4 చేతులతో 2 అమృత కలశాలను తనపై ఒలకబోసుకుంటూ ఉన్నాడు. అమృతంతో తడిసిపోతున్నాడు. మధ్య 2 చేతుల్లో ఒక చేత్తో అక్షమాల, ఇంకో చేత్తో మృగహస్తం అంటే లేడి ముద్ర, ఈ లేడి ముద్ర ధరించి, మిగిలిన 2 చేతులు తొడపై పెట్టుకుని 2 అమృత కలశాలు పట్టుకున్నాడు. పైన చంద్రలేఖ ఉన్నది. 3 నేత్రములతో నీలకంఠుడే ప్రకాశిస్తున్నాడు. ప్రక్కన వామ భాగంలో అమ్మవారు గిరిజాదేవి ప్రకాశిస్తున్నది. ఇది త్రయంబక మృత్యుంజయ మూర్తి స్వరూపము. ధ్యానం చేసినా చాలు ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ 5 రోజులు కూడా ఒక ప్రవచన కాలక్షేపంగా కాకుండా మనందరం కలిసి ఒక శివారాధన, 12 జ్యోతిర్లింగాల్ని ఆరాధన చేసుకుంటున్నామన్న భావనతో చెప్పుకుంటున్నాం. ఇలాగా 5 రోజులు 12 జ్యోతిర్లింగాల ఆరాధనా ఫలం అందరికీ లభించుగాక. ఇవాళ వర్ణించిన మృత్యుంజయ స్వరూపం వర్ణన మనసుకు తాకిన వారికి ఆ మృత్యుంజయని కటాక్షం లభించుగాక. ఎందుకంటే ప్రపంచమంతా ఏదో తగ్గిపోతుంది అనుకున్నా భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. కానీ రోగాలని వాటిని పోగొట్టగలిగే కథ మొదట ప్రారంభమైంది. పరమేశ్వరుడు అనుగ్రహంతో సర్వరోగములు నిర్మూలనమై ప్రపంచంలో అందరూ అనామయ స్థితిని పొందుదురుగాక, అంటే రోగరహిత స్థితిని పొందుదురుగాక అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సనాతన ధర్మంలో ఏ మూలన భగవత్ సంబంధమైన ఏది చేసినా లోకా సమస్తాసుకునో భవంతు అనుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సోమనాథ జ్యోతిర్లింగ విశేషం చెప్తూ మృత్యుంజయ స్వామిని మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే ధ్యాత్వా మృత్యుంజయం, ఆ మృత్యుంజయుని ధ్యానం చేసేడెవరు? చంద్రుడు. తస్థౌ నిశ్చల మానస, నిశ్చలమైన మనస్సుతో ఉన్నాడు. అప్పుడు 6 నెలలు 10 కోటి మంత్రం జపిస్తూ ఉంటే, ఋషుల సహాయంతో అభిషేకం చేస్తూ ఉంటే, తం దృష్ట్వా శంకరో దేవ ప్రసన్నో భూత్తత ప్రభు ఆవిర్భూయ విధుం ప్రాహ స్వభక్తం భక్తవత్సల. 6 నెలలు కఠోర నియమంతో తపస్సు చేసినందుకు గాను పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై అనుగ్రహించాడు. వెంటనే ఏం కావాలనైనా అని అడిగితే, ఎది ప్రసన్నో దేవేశ కిమసాధ్యం భవేన్మమ. ముందు చంద్రుడు అన్నది ఏంటంటే, ఏం కావాలని అడిగో, కావలసింది నువ్వు ప్రసన్నుడు కావడమే. నువ్వు ప్రసన్నుడు అయితే అసాధ్యమనేదే లేదు. కానీ శివుడు ఎవడి పట్ల ప్రసన్నుడవుతాడో వాడికి అసాధ్యం లేదు. తథాపి మే శరీరస్య క్షయం వారై శంకర, నా శరీర క్షయాన్ని నువ్వు పోగొట్టాలి. తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, కానీ పశ్చాత్తాపంతో నిన్ను ఆరాధించాను. అందుకే తప్పు చేస్తే శివపూజ చేస్తే పోతుందని కాదు, తప్పు చేసేని బాధపడి ఇకపై చేయనని నిశ్చయించుకుని పరమేశ్వర ఆరాధన చేస్తే అనుగ్రహిస్తాడు. ఇక్కడ అందుకే క్షంతవ్యో మే పరాధశ్చ కళ్యాణం కురు సర్వదా, నా అపరాధాన్ని క్షమించు, నాకు శుభాన్ని కలిగించు అని ప్రార్థిస్తే, అటు దక్షుడు సామాన్యుడు కాడు. అతడు యొక్క శాపం అంటే అందులో ఏదో కట్టడుంది, దానిని నా వరంతో సవరిస్తాను విను. పక్షే చ క్షీయతాం చంద్ర కళాతే చ దినేదినే పునశ్చ వర్ధతాం పక్షే సా కళాచ నిరంతరం. నీ కళలు మొదటి పక్షంలో పెరుగుతూ పెడతాయి, తర్వాత పక్షంలో తరుగుతూ ఉంటాయి. కనుక క్షయం నేను పూర్తిగా తీసేయట్లే. క్షయం అనే దాన్ని రెండో పక్షానికి తీసుకొచ్చాను, వృద్ధి అనే దాన్ని మొదటి పక్షానికి తీసుకొచ్చాను. ఈ తీసుకురావడం కూడా విశ్వ ప్రయోజనం కోసమే. ఆ కళలు అలా పెరుగుతూ రావడం, ఇలా తరుగుతూ రావడంలో ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రయోజనానికి నేపథ్యమే ఈ శాపము. ఇవన్నీ కేవలం కాస్మిక్ లెవెల్లో జరిగిన ఒకానొక సంఘటన. ఆ సంఘటన ఆధారంగా ఈ కథ చూపిస్తున్నారు ఇక్కడ. కనుక కాస్మోస్లో ఏవేవి జరుగుతున్నాయో, భూమి యందు ఒక మామగారు అల్లుడికి ఇచ్చిన శాపం కాదు ఇది. అంతరిక్షగతమైన ఏదో రహస్యం ఉంది, దాన్ని ఇందులో చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ ప్రజాపతి ఆయన ఇచ్చిన శాపం, శివుడు చేసిన సవరణ. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే భగవంతుడు ఎలా సవరిస్తాడు, ఆ సవరించేటప్పుడు మన ప్రపంచానికి ఉపకారం కలిగేటట్టు. కనుక అంతరిక్షంలో జరిగిన ఒకనొక మార్పుని ఈ కథల రూపంలో చెప్పారు కనుక మనకు మిగిలిపోయాయి. అది సైన్స్గా ఇచ్చుంటే ఈ గ్రంథాలు మిగిలేవి కావు, అర్థమయ్యేవి కావు. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు కథారూపంలో ఇచ్చిందాన్ని వైదిక జ్యోతిష్యంతో అన్వయించి చెప్పుకోవాలి ఇక్కడ. ఇలా చెప్తే ఒక్కొక్క కథ వెనకాల చాలా రహస్యాలు ఉంటాయి. కానీ కేవలం సూచనప్రాయంగా ఇవి కేవలం కల్పిత కథలను కాకుండా వీటి వెనకాల అంతరిక్షంలో జరిగినటువంటి సంఘటనలు ఇలా చెప్పబడుతుంటాయని కూడా గ్రహించవచ్చు. అంతేకాదు తాత్వికంగా మనం చేస్తే చంద్రుడు అంటే మనస్సు, చంద్రమా మనసో జాతః. ఈ చంద్రుడైన మనస్సుకి ఈ రాగం ఎక్కువ అటాచ్మెంట్ కనుక ఏ దేన్నో ఒకటి పట్టుకుని మిగిలిన వాటి తృణీకరించడం అనే భావం ఉంటుంది. అలాంటి వాడికి ఎప్పటికప్పుడు తరుగుదల తప్పదు అని కథబట్టి తెలుసుకోవాలి. ఇలాంటి మనస్సు బాగుపడాలంటే మనస్సు మహాదేవుడికి నివేదన చేయాలి. కానీ చంద్రుడు మనస్సుకు అధిపతి కనుక ఆ స్వామిని ఆరాధించాడు. ముందు మనస్సుతోనే ప్రారంభించాడు. చంద్రుడు మొదట కదా, మనస్సు ప్రధానంటికంటే మనస్సుకి కళలు తగ్గిపోతుంటాయి తెలుసా. ఏంటండి వాళ్ళు చాలా బాగున్నారంటే భలే హుషారుగా ఉన్నానండి అంటాడు. ఇవాళ అనాలి పక్కన, భలే హుషారుగా ఉన్నానంటే అది కంటిన్యూవా, రేపు మళ్ళీ కళలు మారిపోతున్నాయి. ఆయనకి ఇంకా డిసిప్లిన్ ఉంది, 15 రోజులు ఒక్కళ తర్వాత ఒక్కళ, డిసిప్లిన్ ఇది ఇవాళ ఒకలా రేపు అలా, ఎన్ని మార్పులు. కానీ చంద్రుడికి మనస్సుకి ఏదో అనుబంధం ఉందండి. అది ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా చాలా చెప్తోంది. అంతేకాదు శరీరానికి ఆరోగ్యానికి చంద్రుడి కళ్ళకి చాలా ఉన్నది. ఈ మధ్య కాలంలోనే ఒక డాక్టర్ స్వయంగా చెప్పాడు, చతుర్దశి పూర్ణిమల కాలాల్లో గుండె సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని. అంటే తీసి పారేస్తారా లేదండి అని, ఏమో కొంచెం ఆలోచించక కదండి. అంటే హృదయం, మనస్సు, చంద్రుడు ఏదో ఉంది దీని వెనకాల ఒక రహస్యం, ఏదో పరిశీలించాలంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులకి మన శరీర స్పందనలకి తేడా ఉంటుంది. అందుకు కొంతమంది మానసికంగా కూడా ఉన్నటువంటి ఆటుపోట్లకి పూర్ణిమ అమావాస్యలు వచ్చే మార్పులకు కూడా చెప్తారు చంద్రకళలకి మనస్సుకి అనుబంధం. విశ్వమంతా కలిపి ఒక యూనిట్ అండి, ఒకదాని కూడా అనుబంధం ఉంటుంది, దేనికి సెపరేట్ కాదు. దాని ప్రభావం దీని మీద ఉంటుంది. దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలగాలి. దానికంటూ శాస్త్రాలు ఉన్నాయి. మనకు అంత అధ్యయనం చేసి ఓపిక లేకపోతే అధ్యయనం చేసిన వారి మాటైనా వినాలి. ఇక్కడ ఇన్ని రహస్యాలు ఉంటాయి. అందుకే ఈ కథని మనం చంద్రుడు ఎలా అయితే పరమేశ్వరుని ఆరాధించాడో మనస్సు కూడా పరమాత్మను ఆరాధించి ఈ క్షయమైనప్పుడు కూడా ప్రయోజనం వచ్చేటట్టు, వృద్ధి చెందినప్పుడు కూడా ప్రయోజనమైనట్టు చేసుకోవచ్చు. ఇక్కడ ఈశ్వరానుగ్రహం కోసం ఇది మనం తాత్వికంగా చూస్తే తెలుస్తున్నది. మొత్తానికి ఇంత దివ్యమైన కథని ఇక్కడ తెలియజేసి అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేశారు. ఆయనకి ఇలా ఇవ్వగానే కోరిక తీరిపోయింది కదా, సంతోషం శివుడు అంటూ ఉంటే దేవతలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు దేవతలు ఒకటే కోరికండి ఏంటి తెలుసా, లోకం బాగుండాలి. దేవతలకు ఎప్పుడు కూడా లోకం బాగుండాలి, లోకం బాగుండాలి, దానికోసమే పనిచేస్తూ ఉంటారు దేవతలు. అందుకే మనం దేవతలకు నమస్కారం చేసుకోవాలి. మనం బాగుండాలని కోరుకునేవారు మన బాగు కోసం ప్రయత్నించే వారికి మనం నమస్కారమైనా చేయాలి కదా, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కావాలి. అందుకే దేవతారాధన అనేది వచ్చినది. ఈ దేవతలు అంటున్నారు, వీళ్ళందరూ దేవతలు అయితే ఆయన మహాదేవుడు. అందుకు ప్రథమో దైవ్యో భిషక్, దేవదేవ మహాదేవ. ఎందుకంటే క్షయవ్యాధిని పోగొట్టాడు చంద్రుడికి ఆయన, దాన్ని బట్టి శివుడు మృత్యుంజయుడు, అమృతస్వరూపుడు. ఆ అమృతస్వరూపుడే మృత్యుంజయ తత్వం ఇందులో చూపిస్తున్నారు. అంతేకాదు శివునికి చేసే అభిషేకం ఆర్ద్రత, అదే రసము. ఆయన జ్యోతి, మీరు గమనించండి ఇందులో ఉన్న అందం. శివుడు అగ్ని జ్యోతిస్వరూపుడు, అందులో చేసిన అభిషేకం జలస్వరూపం. ఈ రెండు కలిస్తే పొట్టి శక్తి. అగ్ని సోమాత్మకం జగత్ అంటారు ఇక్కడ, ఇది రహస్యం. అభిషేకంలో ఉన్న పరమార్థం కూడా అదండి. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రంలో మీరు హవిస్సు వేస్తారు, హవిస్సు సోమం, అది అగ్ని. ఆ యజ్ఞంలో హవిస్సు వేయడం ఎలాంటిదో లింగంపై అభిషేకం చేయడం కూడా అలాంటిదే. అయితే మీరు యజ్ఞంలో ఏవి వేసినా చివరికి బూడిదే ప్రసాదం. శివుడికి అభిషేకం చేస్తే తీర్థమైపోతుంది. శివుడు అభిషేకం చేయముందు జలం. మేము తీర్థం అభిషేకించామంటే అనకూడదు, అభిషేకించక తీర్థం అవుతుంది ఇక్కడ. అంతకుముందు ఇది పాలండి, ఇది పెరుగండి, ఇది నెయ్యండి, ఇది పళ్ళరసం అండి, అన్నిటికీ పేర్లు ఉన్నాయి. అభిషేకం చేస్తే అన్ని పేర్లు కలిపి ఒకటే తీర్థం. అందుకే శివుడికి అర్పణమయ్యే వరకే నామరూపాభిమానం, ఆయనకు అర్పితం అయిపోతే ఒకటే తీర్థమే. మనం ఎంత అందమైన భావం ఇక్కడ. అందుకే శివుడికి ఆ జలం వేయడం, లింగం ఆ జ్యోతిస్వరూపం, ఈ రెండు చూస్తున్న అగ్నిశోమాత్మకం జగత్. సృష్టి అంతా చలువ వేడి రెండింటి మీద ఆధారపడింది, మరొకటి లేదుట. ఆయుర్వేద శాస్త్రం కూడా ఇలాగే మొదలవుతుంది. అంటే జల లక్షణం కలిగిన ఔషధులు, అగ్ని లక్షణం కలిగిన ఔషధులు, ఈ రెండింటి యొక్క కాంబినేషన్స్లోనే ఔషధాలు తయారవుతాయని చెప్పాడు. చాలా విశేషమైన మాట. మన బ్రతుకు అంతే, మనం తినే ఆహారం కూడా అగ్నిశోమాత్మకం, మన శరీర లక్షణం అగ్నిశోమాత్మకం, చలువ వేడిల కలయికే. కానీ జగత్తంతా అగ్నిశోమాత్మకం. ఇది ఒక పెద్ద ఫార్ములా ఇచ్చిందండి శాస్త్రం, అగ్నిశోమాత్మకం జగత్. వాగర్థాత్మకం జగత్, మళ్ళీ రెండు మాటలు చెప్పారు. వాక్కు అర్థం, వాక్కు అంటే మాట, అర్థం అంటే మాట దేన్ని చెప్తోందో అది. ఈ రెండే ఉన్నాయి జగత్తులో అన్నాడు. చూసారు ఎంత బాగుంది, శబ్దం దృశ్యం. అగ్నిశోమం, ఈ అగ్నిశోమంలో అగ్ని శివుడైతే సోమం శక్తి, అది అమ్మ. అది అగ్నిశోమాత్మకం అంటే పార్వతీ పరమేశ్వరుడే. ఆ అభిషేకంలో ఆ సోమతత్వం కనబడుతుంది, జలతత్వం. సోమం అంటే జలం అని అర్థం ఇక్కడ, ఆర్ద్రత. ఇప్పుడు చంద్రుడి పేరు సోముడు, ఈ ఇవన్నీ ఒకదానికొకటి అనుబంధం. సూర్యుడు అగ్ని అయితే చంద్రుడు చలువ. ఈ రెండిటి యొక్క సృష్టి వికాసం ఈ రెండు ప్రధానమైన అంశాలు మనకు కనబడుతున్న వాటి. అయితే చంద్రుడు అంటే మనం చూసే గ్రహం అని కాదు, ఇదొక్క రహస్యం. జ్యోతిష్ శాస్త్రంలో వేదాల్లో వర్ణింపబడుతున్న చంద్రుడు మనం చూస్తున్న గ్రహం అని చెప్పడానికి లేదు. ఆ చంద్రుని యొక్క స్థానం మన జ్యోతిష్ శాస్త్రం వేరేగా చెప్తోంది. అంటే ఒక ఆర్ద్రమైన ఒకానొక స్పియర్ ఎక్కడ ఉంది అంతరిక్షంలో, దానికి సంబంధించి చంద్రుడు అనే సూచనప్రాయంగా చెప్తున్నాం, కానీ జ్యోతిషశాస్త్ర పాఠం చెప్పట్లేదు ఇక్కడ. అంటే ఆలోచించాల్సిన చాలా ఉందని చెప్పడం మాత్రమే ఇక్కడ చెప్పడం. మొత్తానికి సోముడైన చంద్రుడు సోమతత్వమైన జలంతో శివునికి అభిషేకం చేసి ఆరాధించిన విధానం చూపిస్తున్నాం ఇక్కడ. ఈ విధంగా దేవతలందరూ ఇప్పుడు స్వామిని ప్రారంభిస్తూ స్తుతిస్తున్నారు. దేవదేవ మహాదేవ పరమేశ నమోస్తుతే ఉమయా సహిత శంభో స్వామిన్ అత్ర స్థిరో భవ. నువ్వు ఉమాసహితుడవై ఇక్కడ స్థిరంగా ఉండవయ్యా అని ప్రార్థన చేశారు. అప్పుడు నిరాకారశ్చ సాకారః పునశ్చైవా భవత్ ప్రభుః. నిరాకారుడైన శివుడు సాకారుడుగా ప్రత్యక్షమై వీళ్లపై ప్రసన్నతతో తన యొక్క తేజస్సును అక్కడ లింగ రూపంలో పెట్టాడు. ధన్యోయం కృతకృత్యోయం మన్నామ్నా శంకరస్వయం. పైగా నేను చంద్రుడి పేరుతోనే ఇక్కడ ఉంటాను, సోమనాథ అనే పేరుతో ఉంటాను, చంద్రుడికి నాథుడు. అంటే సోమనాథ అనగానే ముందు చంద్రుడే తెలుస్తున్నాడు కదా. కానీ శివుడికి అంత దయ అంటే నా పేరు ఉండేటట్టుగా తన పేరుతో ఇక్కడున్నాడు. అందుకే నేను ధన్యుణ్ణయ్యాను ఇవాళ. స్థితశ్చ జగతాంనాద పావయం జగతీతలం. సర్వ జగత్తుని పవిత్రం చేస్తూ స్వామి ఇక్కడున్నాడు అని ఆనందంతో చంద్రుడు కృతజ్ఞత చెప్పాడు. దేవతలు అప్పుడు కుండాన్ని ఏర్పరిచారు అక్కడ. ప్రతి చోట తీర్థ ప్రాధాన్యం ఉండాలి, అందుకు కుండాన్ని ఏర్పరిచారు. ఆ కుండం పేరు చంద్రకుండము అనే పేరుతో చెప్పబడుతున్నది. ఈ చంద్రకుండంలో ఎలాంటి శక్తి ఉందంటే రోగా సర్వే క్షయాధ్యాశ్చ యసాధ్యాయే భవంతి వై. ఈ ఈ కుండములో స్నానం చేసి శివుని ఆరాధన చేస్తే రోగనాశనం జరుగుతుంది. అనేక క్షేత్రాల్లో కుండములు బావులు ఉంటాయి, వాటికి పేర్లు ఉన్నాయి, వాటికి మహిమలు ఉన్నాయి. ఇప్పుడు కాశీక్షేత్రంలో కూడా మృత్యుంజయ కూపం అనుకున్నది, ఆ జలపానం చేస్తే అపమృత్యు అకాల మృత్యు బాధలు పోతాయి. దానికి నిదర్శనాలు కూడా చాలా కనబడతాయి. అయితే అక్కడ నియమంగా ఉండాలి. అది ఎలా అక్కడ ఆరాధించాలో చెప్పారు. అది ఎలా అంటే 6 మాసములు ఈ క్షేత్రంలో ఉంటూ ఇది ఇక్కడ స్నానం చేసి శివుని ఆరాధించినట్లయితే ఎటువంటి రోగములైనా తొలగుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం స్మరించేం గనక ఆ పవిత్రమైనటువంటి ఆ చంద్రకుండ తీర్థము, సోమనాథ జ్యోతిర్లింగము, ఆరాధించిన చంద్రుడు, తదితర దేవతలు వీళ్ళందరికీ మనం నమస్కారం చేసుకుని స్మరణ మాత్రం చేత శ్రవణ మాత్రం చేత రోగహరణం అనే అనుగ్రహం మనకు ప్రసాదించుగాక అని ప్రార్థన చేసుకుందాం. ప్రభాసంచ పరిక్రమ్య పృథివీక్రమ సంభవం. స్కందపురాణంలో ప్రభాసఖండము అని చాలా పెద్ద గ్రంథం ఉందండి. ఈ ప్రభాసఖండం మీరు చదివితే సోమనాథ జ్యోతిర్లింగమే కాకుండా ఇంకా చుట్టుపట్ల ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, శివక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, విష్ణు క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తీర్థములు ఉన్నాయి, ఎన్ని విశేషాలు చెప్తాడు. నిజంగా ఒక్కసారి మన పురాణంలో చూస్తే వ్యాసుడు ఒక్క చేత్తో ఆసేతు సీతాచలం ఒక్కొక్క క్షేత్రం, అక్కడ తీర్థం ఏంటి, లింగం ఏమిటి, విష్ణువు ఎవరు, ఇన్ని రాసి పెట్టాడు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయండి. అదొక్కసారి ఆలోచిస్తే ఇంతకంటే ఆశ్చర్యం మరెవరు ఉంటుందండి, మరెక్కడ ఉంటుంది. ఆ చోట్లు ఇప్పటికీ కనబడుతున్నాయి. ఇక్కడ పోయినవి పోగా మన కంటితో చూడలేనివి పరిస్థితుల్లో కొన్ని వెళ్ళిపోయినా ఇప్పటికీ అవి మనం పోల్చుకోవచ్చు. అలాగా పరిశోధిస్తే నేటికి మనకు ఆశాభంగం చేయదు ఏ క్షేత్రం కూడా. ఇక్కడ ప్రభాసఖండంలో చాలా విశేషమైన వర్ణన ఇంకా ఉన్నది, ఇక్కడ మాత్రం కొద్ది మాత్రమే తెలియజేశారు. పైగా ఇక్కడ ఈ విధంగా ఆరాధన చేసిన వాడికి ఇహము పరము మాత్రమే కాకుండా కైవల్యం కూడా సిద్ధిస్తుంది సుమా. సోమలింగం నరోదృష్ట్వా సర్వపాపాత్ ప్రముచ్యతే లబ్ధ్వా ఫలం మనోభీష్ట మృతస్వర్గం సమీహతే. కేవలం సకామంగా ఆరాధించిన వాడికి ఇహలోకంలో ఫలితములు లభించడమే కాకుండా స్వర్గాది లోకములు లభిస్తాయి. నిష్కామంగా ఆరాధించిన వాడికి కైవల్యం కూడా సిద్ధిస్తుంది సుమ. పైగా ప్రభాసక్షేత్ర పరిక్రమ అనుకుంటు ఉన్నది. పరిక్రమలు మనకు చాలా చెప్పబడుతుంటాయి. ఎలాగైతే మన అరుణాచల పరిక్రమ ఇత్యాదులు ఉన్నాయో, కాశీ క్షేత్ర పరిక్రమ ఉంది, గోవర్ధనగిరి పరిక్రమ ఉంది. అలా ఇక్కడ చెప్తున్నది ప్రభాసక్షేత్ర పరిక్రమ. ఇది చూడ చాలా విశేషమైన సుమ. అంతేకాదు సోమనాథ మందిరం చుట్టూ పరిక్రమకు ప్రత్యేకత ఉన్నది ఇక్కడ. కనుక ఇక్కడ పరిక్రమ ప్రధానం కనబడుతున్నది. పైగా ఇప్పటి వరకు ఈ చెప్పిన కథను ఎవరైతే వింటారో, యస్ శృణోతి తదుత్పత్తిం శ్రావయేద్వా పరాన్నరః సర్వాన్ కామానవాప్నోతి సర్వపాపై ప్రముచ్యతే. ఇది ఋషివాక్కు. దీన్ని ఎవరు శ్రద్ధగా వింటారో వినిపిస్తారో వారి అభీష్టములు సిద్ధిస్తాయి, పాపములు తొలగుతాయంటూ సోమనాథ జ్యోతిర్లింగ మహాత్మ్యాన్ని తెలియజేసి హతపరం ప్రవక్ష్యామి మల్లికార్జున సంభవం. మల్లికార్జునుడు ఈయన గురించి కూడా ఒక అధ్యాయం తెలియజేశాడు. కానీ శ్రీశైల ఖండమని చాలా విస్తారమైన గ్రంథం మనకి కనబడుతుంది స్కంద పురాణంలో. క్లుప్తంగా ఇక్కడ చెప్తున్నారు, యశ్రుత్వా భక్తిమాన్ ధీమాన్ సర్వపాపై ప్రముచ్యతే. ఒక్కొక్క క్షేత్రం, అక్కడున్న దేవతానామం, అక్కడ వచ్చిన ఉత్పత్తి కథ ఇది వింటే చాలా ధన్యులవుతారు. ఇది తెలియజేస్తున్నాను విను. నీకు ఇదివరకే కుమారస్వామి కథ చెప్పాను గుర్తుంది కదా, ఆ కథ కంటిన్యూటీ ఇది అన్నాడు. ఇక్కడ పూర్వంచ కథితం యచ్చ తత్పునః కథయామ్యహం కుమారచరితం దివ్యం సర్వపాప వినాశనం. కుమారస్వామి కథ ఇదివరకు చెప్పాను కదా, అందులో కొంతవరకు అక్కడెంతవరకు అంత చెప్పాను. ఇప్పుడు తర్వాత విషయం చెప్తున్నాను. ఒకప్పుడు ఏం జరిగిందంటే, నారదుల వారు కైలాసానికి వచ్చి శివునికి ఒక ఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చి మీ అబ్బాయిలు ఎవరికైనా ఇవ్వన్నాడు. ఏమన్నా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు 2 పళ్ళైనా తేవాలి, పై కోసి ఇవ్వకూడదు, అదో కండిషను, ఇలాంటివన్నీ పెడతాడు ఆయన. పైగా ఈ పండుతో పాటు గణాధిపత్యం కూడా ఇవ్వు అనంటే సరే అని చూసి ఎవరికి ఇవ్వాలో నియమం చూస్తున్నాడు. ఇద్దరిలో ఎవరు తొందరగా విశ్వమంతా పరిక్రమ చేసి వస్తారో వారికి ఇస్తాను అన్నాడు. అనగానే సుబ్రహ్మణ్యుడు హుషారుగా బయలుదేరిపోయాడు. దేనిపైన? మయూర వాహనం వెళ్ళిపోయాడు. గణపతి చూస్తున్నాడు, ఆయన కదలట్లేదు. ఎందుకంటే వెహికల్ కూడా అంత కోఆపరేట్ చేసేదేం కాదు, ఇక్కడ గమనిస్తున్నాడు ఆయన. పైగా టెన్షన్ కూడా లేదు ఆయనకి. అయ్యో తమ్ముడు వెళ్ళిపోయాడు, నేను ఎప్పుడు వెళ్తానని కూడా హాయిగా నింపాదిగా ఉన్నట్ట. ఎవరో పక్క వాళ్ళు అడిగారు, నేను నువ్వేం చెయ్యవా అన్నాడు. తొందర ఏముందిలే అన్నట్ట. సుబ్రహ్మణ్యం చకచకా పెడుతున్నాడు, శివుడు నవ్వుతున్నాడు. ఆయనకు తెలియదా? కొంతసేపటి గణపతి లేచి నెమ్మదిగా శివపార్వతుల చుట్టూ తిరిగి నాకు ఫలం ఇవ్వండి అన్నాడు. శివుడు వెంటనే ఫలమిచ్చి గాణపత్యం కూడా చేశాడు. తచ్చుత్వాసకుమారో హి ప్రణమ్య పితరౌచతో జగామ పర్వతం. అలా కుమారుడు అలాగ వెళ్ళిపోగానే గణపతి ఇలా చుట్టూ తిరిగి ఫలం పొంది గణాధిపత్యం కూడా పొందాడు. ఆయన సరిగ్గా గణాధిపత్యం ఇస్తుంటే సుబ్రహ్మణ్యుడు మొత్తం పరిక్రమ చేసి వచ్చాడు, విశ్వాన్ని తిరిగి వచ్చాడు. అన్యాయం చేశారు అన్నాడు. ఇక్కడ కథలను కూడా లేదు అన్నగారు, ఆయనకు మీరు ఇచ్చేస్తారా? అంత తిరిగి తిరిగి నేను వచ్చానే, నాకేం లేదే అన్నాడు. ఇక్కడ అంటే నాయన ఇందులో మర్మం ఉంది. ఎందుకంటే విశ్వమంతా శివుడే, అందుకు శివుని చుట్టూ తిరిగాడు అంటే విశ్వం చుట్టూ తిరిగినట్లేగా. అది రహస్యం అండి. దీన్ని బట్టి శివాలయ ప్రదక్షిణ అంటే ఏంటో తెలిసింది కదా. ప్రదక్షిణ అంటే ఏమిటి? ప్రదక్షిణకు కూడా ఒక అద్భుతమైన నిర్వచనం ఉంది. మనం ఏం చేస్తామో అది నిర్వచనం ఉంటుంది. కానీ అది చూసి మనల్ని తమలోకి మార్చేసుకోవడానికి వీటిని ఇమిటేట్ చేసేవాళ్ళు తయారయ్యారు. మనకు మొక్కులు ఉన్నాయని కదా, వాళ్ళకి తలనీలాలు. అలాగే మనకేవో యాగాలు ఉన్నాయని వాళ్ళకి యాగాలు, వాళ్ళ దేవుళ్ళకి గాయత్రిలు తయారు చేసేయడాలు, నామాలు తయారు చేయడాలు, మొక్కుబళ్ళు, కొండలు ఎక్కడాలు అన్నీ తయారు చేస్తారు. ఇక్కడ ఎన్ని చేసినా కూడా ఇది కాదు కదా. ఎందుకంటే పులిలా ఉండాలని వాత పెట్టుకుంటే వాత పెట్టుకొని నక్కంటారు, కానీ పులి అనరు కదండి. ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే. సరే, ఇక్కడ విశేషం ఏంటి? ప్రదక్షిణ. ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ఇది కూడా తెలియాలి కదా రహస్యం. ఊరికనే చుట్టమని తిరుగుతున్నారా? ఒక చుట్టు అంటే ఏమిటో ఇది కూడా శివపురాణంలో చెప్తున్న విషయమే. ఒక చుట్టు అంటే ఏమిటంటే జనం నుంచి మరణం వరకు ఒక చుట్టు. ఇలాంటి చుట్టలు ఎన్ని చుట్టబెట్టుకు వచ్చాము ఇక్కడ. ఇవన్నీ తెలుగు మాటల్లో అందమండి, చుట్టబెట్టుకు వచ్చాం. ఇక్కడ తెలుగు మాత్రం తెలిసిన వాడు నవ్వితో ఒట్టు. ఎందుకంటే ఇది ఆ పదంలో ఉన్న అందం వాడికి తెలియదు. మనకంటే తెలుగుతో బతికేం కనుక చుట్టబెట్టుకు రావడం అంటే ఏంటో తెలుసు. ఇక్కడ చుట్టబెట్టుకు రావడం అంటే ఇది. ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు, ఆలయ ప్రదక్షిణలు, దేవుడి చుట్టూ ప్రదక్షిణలు ఇన్ని చేస్తుంటాం కదా. ఎందుకు ప్రదక్షిణ చెప్తాడు ఇక్కడ. ఇవాళ మనం ఒక సుఖం కూడా దుఃఖం కూడా అనుభవిస్తున్నామంటే ఇదివరకు ఏదో చుట్టలో చేసిన ఫలితమే. ఒక చుట్ట అంటే ఒక పుట్టుకు నుంచి ఒక చావులో ఉన్నటువంటి జన్మలో చేసినటువంటి పుణ్యమో పాపమో మనకి దుఃఖ రూపంలోనూ సుఖరూపంలో వస్తుంది. కనుక వీటిని రెక్టిఫై చేసుకోవాలంటే మళ్ళీ ఆ చుట్టలోకి వెళ్ళాలి. మన వల్ల అవుతుంది వెనక్కి వెళ్ళడం. ఇంకెన్ని చుట్టలు ఉన్నాయో తెలియదు, ఎన్ని చుట్టలు అయ్యాయో తెలియదు. కానీ ఎన్ని చుట్టలు చుట్టినా విశ్వంలోనేగా, ఇంకెక్కడికి వెళ్ళి చుడతామా? ఎవరు చుట్టినా పుట్టుక చావు ఈ విశ్వంలోనే. కనుక నువ్వు రెక్టిఫై చేసుకోవడం సాధ్యం కాదు. కనుక చుట్టల్లోకి వెళ్ళి శివుడు చుట్టూ తిరుగు. శివుడు విశ్వమేగా. ఆ చుట్టల్లో ప్రదక్షిణ చేస్తుంటే అవన్నీ రెక్టిఫై అవుతాయి. ఇది ప్రదక్షిణకున్న పరమార్థం అండి. అదే ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే పూర్వం మన వాళ్ళకి వాకింగ్ అని చెప్తే చేసేవారు కదండి, అందుకు ఇలా చెప్పారనమాట. వీడు రాస్తాడు అలాంటి కాళ్ళకు పసుపు ఎందుకు రాస్తాడు? యాంటీబయాటిక్ అండి. అప్పుడు యాంటీబయాటిక్ క్రీమే రాయొచ్చు, పసుపు ఎందుకు రాయాలి? కానీ ఇలా సమర్థించే ప్రయత్నం చేయకండి. దీనికంటే పసుపు రాస్తే చాలా పుణ్యం అనేది చాలా బాగుంది. లేనిపోని సైంటిఫిక్ రీజన్లు అంటగట్టకండి. ఎందుకంటే మనం మాట్లాడడం సూపర్ సైన్స్, దానికి దీంతో ఎందుకు? దీని మర్మాలు దీనికి ఉంటాయి. ఇక్కడ ప్రదక్షిణకి ఎంత పరమార్థం ఉందో తెలుసా, అది చెప్పడానికి పనిచేశాడు ఎవరు, గణపతి. శివుడి చుట్టూ తిరిగాడు, శివుడి చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టే. వెంటనే కుమారస్వామి అలిగి వెళ్ళిపోయాడు, కైలాసం వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. క్రౌంచ పర్వతం జగామ పితృభ్యాం వారితోపిహి, వెళ్ళిపోతుంటే ఆగవయ్యా వెళ్ళకు మా నా మాట విను అంటున్నాడు శివపార్వతులు, వినిపించుకోలేదు, వెళ్ళిపోయాడు. ఇక్కడ అలిగాడు ఆయన, అలిగి తిన్నగా మరి కైలాసం రాలేదు. దానితో పార్వతమ్మ తట్టుకోలేకపోయింది, పుత్ర వియోగం తట్టుకోలేక పిల్లాడిని చూడాలనుందంటే నాకు అనిపిస్తుంది అన్నాడు శివుడు. అంటే నిజానికి వాళ్ళకి ఇవన్నీ ఉంటాయా అంటే గొప్ప మాట అన్నాడు, లోకాచారకరౌ లీలయా, అది రహస్యం. ఇలాంటివి భగవంతుడు చేసినవన్నీ లీలలు అంటారండి. అంటే మనలాగే ఉన్నట్టు కనబడతాయి, అలా ఉన్నట్టు కనబడితే మన దగ్గర అవుతాయి. అదే శివుడు అంతరిక్షము జ్యోతి అంటే ఎంత బాగుందో అని దండం పెడతా కానీ ఏమీ మనసుకు రాదు. కానీ శివుడు పార్వతి కుమారస్వామి గణపతి వాళ్ళకున్న పుత్రవాత్సల్యం చెప్పగానే మనసుకు తగులుతుంది, మనకు దగ్గరకు ఉన్నట్టుంది కదా. వాళ్ళకి అవసరం లేకపోయినా చేసే పనులు లీలలు అంటారు. ఈ లీలలో ఉన్న మర్మం ఏమిటంటే ఒక ధర్మం కనబడుతుంది, వింటున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఆనందంతో మనసు ప్రేమతో నిండిపోతుంది, అది కలగాలి. మూడవది ఏమిటి అంటే మనకు తెలియకుండా ఎక్కడో ఇది రెక్టిఫికేషన్ జరిగిపోతుంది. అంటే మన గ్రహ దోషాలు ఏవో ఉంటే పురాణ కథలు వింటూ ఉంటే మనకి తెలియకుండా దోషాలు పోగొడుతుంది, అందుకే చివరికి ఫలశ్రుతి అందుకు చెప్తారు. నాలుగవది అది వాళ్ళ వల్ల లోకానికి ఆ సమయంలో ఒక ఉపకారం జరుగుతుంది. ఇన్ని లీలలు ఉంటాయి, అందుకే వాటిని లీలలు అంటారు. అందుకని వాళ్ళకి అవసరమే కాదు. కుమారస్వామి అలుగుతాడా, గణపతి ఏమో కుమారస్వామి వంచన చేస్తాడా, ఇందులో మర్మం తెలుసుకోవాలి. ఇందులో మర్మం ఏమిటయ్యా అంటే ఉన్న చోట ఈశ్వరుణ్ణి చూడాలి అని చెప్పినవాడు గణపతి, అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూడాలని చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడు. అంతే తేలిపోయింది, ఇంకా బాధే లేదు. ఇద్దరు ఘటకులే. మరి ఈయన గణపతి ఇచ్చారంటే ఈయనకేది ఇస్తాడు, ఇవ్వకుండా ఊరుకుంటాడా, ఈయనకిచ్చే ఈయనకి ఇస్తాడు. ఈయన గణపతి అయితే ఆయన సేనాపతి, ఇద్దరు గ్రూప్ లీడర్సే, ఆయన సేనలకి ఈయన గణాలకి, సరిపోయింది కదా. మొత్తానికి ఆయన వెళ్ళిపోయాడు క్రౌంచ పర్వతానికి. వెళ్ళిపోతే కుమారస్య వియోగేన తన్మాత గిరిజా యదా, ఆ గిరిజాదేవితో పాటు శివుడు కూడా బయలుదేరాడు. వాళ్ళిద్దరూ బయలుదేరగానే దేవాశ్చ ఋషయ సర్వే సగణాహి ముదాన్వితా, దేవతలు అందరూ బయలుదేరారు, ఎందుకంటే దేవసేనాని కదా ఆయన, అక్కడ లేకపోతే ఎలాగా. అంటే అలా వెళ్ళి అందరిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. ఆ కదిలి రావడం వల్ల ఎన్నిటిని అనుగ్రహిస్తున్నాడో ఏదో రూపంతో కదిలి వచ్చి అందరూ అనుగ్రహిస్తారు. దానికి కారణమైన కథను లీల అంటాం. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు అలా అలిగి వెళ్ళిన తర్వాత శివుడు దేవగణంతో పార్వతీ సమేతుడే వస్తూ వస్తూ క్రౌంచ పర్వతానికి వెళ్ళినా ఆయన వెనక్కి రాలేదు, నేను ఇక్కడే ఉంటానన్నాడు. సరేలే మేమే నీ దగ్గరకు వస్తూ ఉంటామన్నారు. ఇక్కడ అప్పటి నుంచి ఒక్కొక్కరు వంతులు వేసుకున్నారు, నువ్వు ఫలానా సమయంలో వెళ్ళు, నేను ఫలానా సమయంలో పెడతాను, నువ్వు అమావాస్యకి వెళితే పూర్ణిమకి వెళ్తా. అలాగే దేవతలు కూడా కుమారస్వామి కోసం కార్తీక పూర్ణిమ నాడు అందరూ వెళతారు, అది కుమార దర్శనం, మేము అందరూ అక్కడికి వెళతామని నిర్ణయించుకున్నారు. అలాగా ఆ క్రౌంచ పర్వతానికి కొంత దూరంలో ఆగి శివుడు పార్వతీదేవిత ముచ్చట్లాడుతున్నాడు. దేవతలు అడిగట, స్వామి ఇక్కడ నువ్వు సుస్థిరుడివి, అనుగ్రహించరాదా మమ్మల్ని అంటే, సరే జ్యోతిర్లింగంగా ఉంటాను అన్నాడు. ఆ చోటే శ్రీశైల మహాక్షేత్రంలోని జ్యోతిర్లింగమయ్యా, తవు చ తత్ర సమాసీనవు జ్యోతిరూపం సమాశ్రితవు. ఇక అది మల్లికార్జునుడు అని చెప్పబడుతున్నది. ఏమిటి మల్లికార్జున మహాక్షేత్రం యొక్క వైభవం అంటే, శ్రీశైల ఖండం చాలా విస్తారంగా చెప్తున్నది. శ్రీశైలం మీద రీసెర్చ్ చేస్తే శ్రీశైలాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దొరుకుతున్న హిస్టరీ కొన్ని వేల ఏళ్ల క్రితం నుండి లభిస్తుందండి. ఇక్కడ శ్రీశైలం పర్వతమంతా ఆశ్చర్యాలమయం. గండ శిలలెల్ల శంభులింగంబులిందు అంటాడు శ్రీనాథ మహాకవి. అక్కడ ప్రతి శిలా ఒక శివలింగమే, ఎచ్చట చూచినా లింగములే అచలాధీశుని రూపములే, అచలమ్మిది శ్రీశైలము దివ్యము మహాలింగమి మహాగిరి. శ్రీశైలం అనే మాటే చాలా విశేషమయ్యా అన్నారు. శ్రీశైలం పర్వతం ప్రత్యేకత ఏమిటి అంటే, శిలాదుడు అనే మహర్షికి ఇద్దరు పుత్రులు ఉండేవారు, ఒకడు నంది. ఈ నంది తపస్సును ఆచరించి శివునికి వాహనమై గణాధ్యక్షుడే ఉన్నాడు. ఈ రెండోవాడు నేను శివుని మెప్పిస్తానని తపస్సు చేశాడు, ఆయన పేరు పర్వతుడు. రెండవ కొడుకు పేరు పర్వతుడు. ఈ పర్వతుడు తపస్సు చేసి శివుని చూస్తూ, స్వామి ఎప్పుడూ నాపై నువ్వు ఉండాలి ఇది కోరుకున్నాడు ఆయన. నువ్వు ఒక మహాపర్వతంగా ఉంటావు, నీ పర్వతం అంతా నా తేజస్సుతో నింపుతానని చెప్పాడు ఇక్కడ శివుడు. ఆ పర్వతం శ్రీ పర్వతము, పూజ్యమైన పర్వతము, అదే శ్రీశైలం. దానిపై పరమేశ్వరుడు నెలకొని ఉన్నాడు. సంపూర్ణంగా పర్వతమంతా శివస్వరూపంగా ఉంటుంది, అందుకే పర్వతం శివుని వల్ల 5 ముఖాలతో ఉంటుందండి. ఐదు ముఖాల్లో నాలుగు వైపులా నాలుగు ముఖాలు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష నాలుగు వైపులు ఉంటే ఈశాన అనేది పైవదనం. ఈ పర్వతం అంతా ఆ రూపంతో ఉంటుంది, శ్రీ పర్వతం అంతా. అందుకే శ్రీశైలానికి ప్రత్యేక ప్రదక్షిణలు కూడా ఉన్నాయి. ఈ నాలుగు వైపులా నాలుగు ద్వారాలు, ఈ నాలుగు ముఖాలు, నాలుగు క్షేత్రములు నేటికి కనబడతాయి. మన త్రిపురాంతకమని, సిద్ధమఠమని, అలంపురమని, ఇలా మొత్తం నాలుగు వైపులా క్షేత్రాలు ఉంటాయి. అది శివుని యొక్క ఈ క్షేత్రానికి ద్వారములుగా చెప్పచ్చు, శివుని ముఖాలుగా. మధ్యలో ఉండి శ్రీశైల శిఖరం, ఆ శిఖరంపై జ్యోతిస్వరూపుడి ఉంటాడు. ఆ శిఖరమే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్తున్న గొప్ప శిఖరం. ఇప్పటికీ దివ్యమైన భూమికలో ఇక్కడ ఎందరో యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు. యోగుల చరిత్రలు మీరు చూస్తే, అంటే ఇప్పటికి ఉన్న కొందరు యోగుల చరిత్రలు చూస్తే, హిమోత్పర్వత ప్రాంతాల్లో సిద్ధభూములు ఉన్నాయి. అక్కడ కొన్ని వేల ఏళ్ల వయస్సున్న యోగులు కూడా ఉన్నారని పరమహంస యోగానంద కానీ మాస్టర్ రామా కానీ అనుభవాలతో రచించిన ఇంగ్లీష్ బుక్స్ కూడా మీకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళకి చాలామంది ఇలాంటి పుస్తకాలు రచించారు హిమాలయాల్లో ఉండే యోగుల గురించి. హిమాలయాల తర్వాత అలాంటి సిద్ధభూములు భారతదేశంలో చాలా ఉన్నాయి. హిమాలయాల తర్వాత చెప్పుకోదగ్గది శ్రీశైలం అండి. అక్కడ అనేక సిద్ధభూములు ఉన్నాయి. అలాగే అరుణాచలం మొదలైనవి కూడా. అరుణాచలంలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారు, ఒక్కరు మనకు బయటకు వచ్చి కనబడ్డారు ప్రపంచానికి వెలుగు కోసం. ఇలాంటి వాళ్ళు ఇంకెందరు ఉన్నారో. మహాత్ములందరూ మనకోసారి కనబడి ఫోటోలు దిగి లోపలికి వెళ్ళిపోరు, దొరకరు వాళ్ళు. ఎంతమందో ఉంటారు, లేకపోతే మీరు వెళ్ళి సెల్ఫీలు కూడా తీసుకోగలరు. వాళ్ళు దొరకరండి, వాళ్ళు అంత తేలిక కాదు. పైగా మన ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ లెవెల్స్, వాళ్ళ భూమిక వేరు. వాళ్ళు గుప్తంగా వాళ్ళు చేసే తపస్సు లోకాన్ని రక్షిస్తూ ఉంటుంది, మన నిర్వాకాలు కావు. అలాంటి మహాత్ములు ఎందరో భారతదేశంలో ఉంటారు. ప్రపంచాన్ని రక్షించగలిగే శక్తిమంతులైన సిద్ధపురుషులుండే భూమి భారతదేశం. అక్కడున్న దివ్య భూమికలు శ్రీశైలం, హిమాలయాలు అలాంటివి. కొంతమంది హిమాలయ యోగులు రాత్రిపూట శ్రీశైలానికి వచ్చి శ్రీశైలంలో సాధన చేసుకుని ప్రాతకాలంలో మళ్ళీ హిమాలయాలకు వెళ్తారట. అలాంటి యోగులు నేటికి ఉన్నారు. అందుకే శ్రీశైలంలో ఎన్నో కనబడని భూమికలు ఉంటాయి. వాటి రహస్యాలు కూడా గ్రంథాల్లో చెప్పారు. కనబడిన భూమికలో ఎన్ని రకాల శివలింగాలు, మనం చూస్తున్న మల్లికార్జున జ్యోతిర్లింగం కాకుండా మరొక విశేషమైన జ్యోతిర్లింగం కూడా కనబడుతుంది, అది మనం వెళ్ళి చూడలేం. అలాంటి భూమికలు కూడా చాలా ఉన్నాయి నేటికి కూడా. కొంతమంది కష్టపడి వెళ్ళి చూసిన వారు ఉన్నారు. ఒక్క ఈ శ్రీశైలంలో ఉన్న అరుదైన భూముల గురించి, అరుదైన తీర్థాల గురించి శ్రీశైలంలోనే ఒకప్పుడు ప్రవచనం చేయడం జరిగింది కొన్ని రోజుల పాటు, అంత విస్తారంగా. అన్నో రహస్యాల క్షేత్రం శ్రీశైలం. పైగా ఆ శ్రీశైల మల్లికార్జున అనే మాటే చాలా ప్రత్యేకమైనది. అక్కడ మనం శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం చూసి కొంచెం పక్కకు వస్తాం, వస్తే వృద్ధమల్లికార్జునుడు అని అంటారు. అక్కడ వాళ్ళ పేరు పెట్టారు కానీ వృద్ధమల్లికార్జునం కాదు అది, అది మద్ది చెట్టు యొక్క ఫాజిల్. అది అంటే శిలాజము అంటారు కదా మనం సంస్కృతంలో, శిలాజం. శిలాజం అంటే ఫాజిల్, అంటే అనేక సంవత్సరాలు ఒక చెట్టు రాయిగా మారుతుంది. అది రాయిగా మారడానికి ఎంతకాలం పడుతుందో. అది మద్ది చెట్టు, మద్ది చెట్టుకి పేరు అర్జునం, అందుకే అర్జున క్షేత్రం అండి ఇది. అలా మధ్యార్జునం అని మరో క్షేత్రం తమిళనాడులో ఉంది. అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం, మద్ది చెట్టు. ఇక్కడ కూడా మద్ది చెట్లు ప్రధానం. ఈ ఫాజిల్ అది, అంటే అదే శివలింగం. ఆ ఫాజిల్ అది, ఆ రూపంలో శివుడున్నాడు అర్జున వృక్ష రూపంలో. అర్జునం అంటే మరొకటి తెలుపు అని కూడా అర్థం ఉంది. మల్లిక అర్జున అంటే మల్లె లాంటి తెల్లనైన వాడు అని అర్థం. శివుడు శుద్ధమైన ధవళకాంతితో ప్రకాశిస్తాడు, నిర్వికారుడు. అయితే స్ఫటికం లేకపోతే మల్లికావర్ణం. స్ఫటికం అంటే గుణాతీతుడు, రూపం స్వీకరిస్తే శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తాడు. ఆ శుద్ధ సత్వగుణమే మల్లిక అర్జునం, అది మల్లికార్జునం. ఇది దీని యొక్క ప్రధానమైన అర్థం. మల్లికలా తెల్లగా ఉన్నటువంటి స్వరూపం అది, అది ఆ ఫాజిల్ రూపంలో పూజింపబడుతుంది. అంటే అది కూడా జ్యోతిర్లింగమే. లోపల మనం ప్రధానంగా అర్చించేదే కాకుండా ఇది కూడా జ్యోతిర్లింగం అని తెలుసుకోవాలి. అప్పుడు శివుడు జ్యోతిర్లింగా వచ్చినప్పుడు అమ్మవారు అర్ధనారీశ్వరి అనే పేరుతో వచ్చింది. సరిగ్గా మల్లికార్జున దర్శనం చేసి మనం బయటకు వచ్చినప్పుడు అర్ధనారీశ్వరుడు అని రాసి ఉంటుంది. వాళ్ళకి తెలియక చూడడానికి అర్ధనారీశ్వరి రూపం అది, కానీ దాని ముందు సింహవాహనం ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అంటే నందివాహనం ఉండాలిగా. అర్ధనారీశ్వరి అంటే అది ప్రధానంగా అమ్మవారు ఆ రూపంతో వచ్చారు మొట్టమొదట. ఇది శ్రీశైల ఖండంలో ఉన్నది, శ్రీశైల పురాణాల్లో ఉన్నది. చాలామందికి అక్కడ వాళ్ళకి కూడా తెలియదు. అయితే అక్కడ చెప్పి మార్పించడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆఫీసర్లు విని మార్పించారు, తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలియదు. అర్ధనారీశ్వరి, అక్కడ అమ్మవారి పేరేంటి అర్ధనారీశ్వరి సహిత మల్లికార్జునుడు. కానీ భ్రమరాంబ అంటారు కదండి, అంటే తరంతర కాలంలో, అంటే ఇది ఎప్పుడో మల్లికార్జునుడు జ్యోతిర్లింగ స్వరూపంగా అమ్మవారితో వచ్చాడు. తదనంతర కాలంలో అరుణాసురుడైన రాక్షసుడు ఉండేవాడు. అతని వృత్తాంతం దేవి మహాత్మ్యంలో చండీ సప్తశతిలో మనకు కనబడుతుంది. చివరికి ప్రస్తావన రూపంలో చూపిస్తాడు, దేవి భాగవతంలో విస్తారంగా చూపిస్తాడు. అరుణాసురుడు మహా తేజస్సుతో ప్రకాశిస్తూ తపస్సుతో బలం సంపాదించి లోకాలను పీడించేవాడు. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తల్లి ఒక మహాశక్తిగా ఆవిర్భవించింది. దుర్గా ఆవిర్భవించి తన నుంచి కోట్ల కొద్ది తుమ్మెదల్ని వ్యక్తపరిచింది. ఈ తుమ్మెదల దండు ఆ రాక్షసుని నాశనం చేసి తిరిగి అమ్మవారిలో లీనమైంది. ఈ తల్లి పేరు భ్రమరాంబ, భ్రామరి. అప్పుడు దేవతలు భ్రమరాంబని, అమ్మా నువ్వు అనుగ్రహించవు, భూమి యందు కూడా నువ్వు వెలసి అనుగ్రహించాలందరినీ. అంటే ఆ కథ జరిగిపోయి వదిలేయడం కాకుండా ఆ స్వరూపం అక్కడ ఉండాలి భూమి యందు అని ప్రార్థన చేస్తే ఎక్కడుండాలా అని చూసిందిట తల్లి గగనం నుంచి. చూసినప్పుడు మహాకాంతిమంతంగా వెలిగిపోతుంది శ్రీశైలం. శ్రీశైలం కాంతిమంతమైన క్షేత్రం అండి, ఈ కంటితో చూడలేను మహాకాంతి ఆ క్షేత్రంలో ఉన్నది. అప్పుడు భ్రమరాంబాదేవి చూసి ఇది ఎంచుకుంటాను వచ్చి అక్కడ ఉన్నది. ఇక్కడ అప్పటి నుంచి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి, అది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. ఇది శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల యొక్క స్వరూపము, ఇంత ప్రత్యేకమైనటువంటిది. అటువంటి శ్రీశైలంలో తల్లింగం సమీక్షేత స సర్వై కిల్బిషైరపి ముచ్యతే నాత్ర సందేహ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. అంతేకాదు శ్రీశైలంలో ఎక్కడ కూర్చుని సాధన చేసినా చాలా దివ్యమైన ఫలం లభిస్తుంది. అక్కడ పరమేశ్వరాజ్ఞతో గంగా నది అంతర్లీనంగా వస్తూ పాతాళ గంగా అనే పేరుతో కృష్ణవేణి నదిలో అంతర్లీనమై ఒక మహాతీర్థం అక్కడ ఏర్పడింది. ఆ తీర్థంలో ఆ క్షేత్రంలో ఎందరో మహర్షులు యుగ యుగాల నుంచి సాధన చేసుకున్నది నేటికీ ఎందరెందరో. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి ఉన్నది. కదలీవనం మొదలైన ప్రాంతాల్లో చరిత్రలో కన్నడ శైవ భక్తుల్లో గొప్పవారైనటువంటి అక్క మహాదేవి సంపూర్ణంగా శివాంకితయ్యై ఆ దుర్గమారణ్యాల్లో తపస్సు చేసి, పైగా ఆవిడ రచనలు ఇప్పటికీ దొరుకుతాయండి. అక్క మహాదేవి రచించినటువంటి చెన్నమల్లికార్జున అనే పేరుతో కన్నడ భాషలో అద్భుతమైన పోయిట్రీ రాసింది ఆ తల్లి. దాన్ని తెలుగు అనువాదం చేస్తూ కూడా ప్రవచనాల్లో చెప్పడం జరిగింది. అంత గొప్ప చరిత్ర ఉంది. శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని అనేక మంది రాజుల పాలన ఉంది. అంతేగా దక్షిణాపథంలో ఉన్న మనందరం కూడా శ్రీశైలస్య అని చెప్తాం. మేరోర్ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతం అంటే ప్రధానంగా మన కైలాసాన్ని ఆ భాగంగా భావించవచ్చు. సుమేరు అసలు మేరు అని వర్ణించింది. అంతరిక్షంలో మొత్తం కలుపుకుని మేరు ఒకటి ఉంటుంది, మనిషికి వెన్నుపూసలకు. ఆ మేరు వేరు. ఆ మేరు శక్తి భారతదేశంలో, నేను భారతదేశం అని అంటాను ఎందుకంటే ప్రాచీన కాలం ప్రకారంగా కైలాస పర్వతానికి ఉన్నదండి ఆ శక్తి. ఆ కైలాసంలో ఏ శక్తి ఉందో శ్రీశైలంలో ఆ శక్తి ఉంది, అది రహస్యం. అందుకే మనం శ్రీశైలస్య అని చెప్పుకోవడానికి అది కారణం. అందుకే శ్రీశైలం యోగరీత్యా శిరస్థానం. శీర్షంబుపై నున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మనికి పట్టు అంటాడు శ్రీనాథ మహాకవి. అది శిరస్థానం. శిరస్థానం అంటే కైలాసం. కైలాస శక్తి శ్రీశైలంలో ఉన్నది, అది ప్రత్యేకమైన అంశం. అందుకే శ్రీశైలం అంత పవిత్రమైనటువంటి మహాక్షేత్రం. ఎక్కడ సాధన చేసినా శివానుగ్రహం లభిస్తుంది. సాధనకు అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. అక్కడ ప్రతి జలము తీర్థమే. అలాంటి శ్రీశైలంలో ఈ పవిత్రమైన తీర్థాలు, పవిత్రమైన లింగాలు ఎన్నున్నాయో లెక్క కందదు. అక్కడున్న విశేషమైన అంశాలు చాలా ఉన్నాయి. అవి చూడాలి అంటే ఈ కళ్ళు సరిపోవు, ప్రత్యేకమైన నేత్రం కావాలి. అది శివుడు ఇవ్వాలి. ఒక ఆయనకి ఇచ్చాడు, ఇస్తే ఆయనకు అద్భుతంగా శ్రీశైలం కనబడింది. కనబడమే కాదు, ఆయన దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. 12వ శతాబ్దంలో ఒక తెలుగు కవి శివుడు చూపించిన శ్రీశైలం చూసి ఒక అత్యద్భుతమైన రచన చేశాడు. ఆయన పేరేమిటి, ఆయన ఏం చెప్పాడు తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి.